కాలేజ్ కనెక్ట్, TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం బాపట్లకు విచ్చేసింది. బాపట్లలో ఈ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం TV5కి, మా మెంటర్స్కి, అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఏమిటి కాలేజ్ కనెక్ట్? ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ని టీవీలో చూసారా, ఆరు యూట్యూబ్లో కానీ? ఎంతమంది చూశారు? చాలామంది చూశారు. చూడని వాళ్ళు కూడా వీలైతే మీ యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి, యూట్యూబ్లోకి వెళ్ళి TV5 కాలేజ్ కనెక్ట్ అని కొడితే అన్ని ప్రోగ్రామ్స్ వచ్చేస్తాయి. సో తప్పనిసరిగా చూడండి, చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. వన్ ఆఫ్ ది, మనం టీవీలో చాలా చెత్త చూస్తూ ఉంటాం, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు తిట్టుకున్నారని, అవి చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం. బట్ ఇలాంటివి తక్కువ వ్యూయర్షిప్ కనిపిస్తుంది మాకు. మహా అయితే ఒక్కో వీడియోకి 10,000 15,000 వ్యూయర్షిప్ ఉంటుంది, వేరేస్ వాటికి వాడెవడో వీడిని తిట్టాడంటే లక్షల వ్యూయర్షిప్, విచ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు మీ అందరికీ ఓటు హక్కు ఉందా? ఎక్సలెంట్, ఫస్ట్ టైం ఓటర్స్ చాలా వీరావయసంతో వెళ్ళి ఓటు వేస్తారు కదా. యుల్ నాట్ మిస్ ఓటింగ్, డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ టైం ఓట్ అనేది మిస్ కాకూడదు. ఫస్ట్ సిప్, ఫస్ట్ పఫ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాగే ఫస్ట్ ఓట్ కూడా. ఎవరో ఏదో అంటున్నారు వెనక నుంచి, వినపడింది? సో ఓటు తప్పనిసరిగా వేయండి. మీరు ఎవరికి వేస్తారనేది మీ మీ ఇష్టం, మీ అభిమాన పార్టీ అభిమాన నాయకుడు ఎవరైనా కావచ్చు. బట్ ప్రోగ్రెసివ్గా మనం క్యాస్ట్ ఫీలింగ్స్ లేకుండా, మన క్యాస్ట్ వాడు కదా అని ఓటు వేయటం అలాంటివి పెట్టుకోకుండా, మంచి నాయకుడిని మీ ప్రాంతానికి చక్కటి మేలు చేస్తారు, అభివృద్ధి డెవలప్మెంట్ జరుగుతుంది, మీ కెరీర్స్కి వాళ్ళు వేసే పునాదులు భవిష్యత్ తరాలన్నిటికీ మంచి బాటలు అవుతాయి అని నమ్మకం ఉన్న వాళ్ళకి వేయండి. అంతేగాని మనం ఈ మధ్య చూస్తున్నాం క్యాస్ట్ మావాడే కదా మనవాడే కదా అని వేస్తున్నారు ఓట్లు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. అంతకంటే దారుణం ఇంకోటి లేదు. మనవాడైతే ఏం చేస్తాడు మనకి? పర్సనల్గా మనకి ఏమీ ఒరగదు, లోపల ఎక్కడో బ్రెయిన్లో అనవసరంగా పెట్టుకున్న ఫీలింగ్ అది. సో ట్రై టు ఓట్ ఫర్ డెవలప్మెంట్, ప్రాస్పరిటీ, కరప్షన్ చేయని వాళ్ళు, దోచుకొని వాళ్ళు, సమాజాన్ని దోచుకొని వాళ్ళు, వాళ్ళకి మాత్రం ఓటు వేద్దాం. లేదు అంటే నోటా అని ఉంటుంది, నన్ ఆఫ్ ది అబౌ, అది గుద్దేయండి. మీకు క్యాండిడేట్ ఎవరు నచ్చకపోతే, అందరూ సమానమైన దొంగలు అనిపించింది అనుకోండి, నోటాకు గుద్దేసేయండి. దట్స్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ వ్యూ ఆఫ్ ది సిస్టమ్. సో TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని మేము సుమారుగా ఒక 6 నెలల క్రితం ప్రారంభించామండి. ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ 19th కాలేజ్ ఫర్ అస్. సో 19 అంటే తెలుసు కదా ఎంత ఇంపార్టెంట్ నెంబరు, ఏమిటి ఎందుకు ఇంపార్టెంట్? టీనేజ్ దాటేసాం, పెద్దవాళ్ళం అయిపోతున్నాం. ఒకవైపు బాధ, మరోవైపు సంతోషం, పెద్దవాళ్ళం అవుతున్నాం కదా అని. బాధే కదా, టీనేజ్ అనేది చాలా మధురమైన దశ, ఒక వెరీ స్వీట్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్స్. అలాగే మేము కూడా 19th కాలేజ్కి వచ్చాం. ఎక్కడ చేయాలి 19th అనే ఒక నెంబర్కున్న విశిష్టత దృష్ట్యా ఎక్కడ చేయాలి ఈ ప్రోగ్రామ్నని చాలా జల్లెడ పెట్టాం. జల్లెడ పట్టినప్పుడు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో చేయాలి, ఎందుకంటే దిస్ ఈజ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ ది స్టేట్ ఆర్ నాకు ఒక ఆశ నెరవేరలేదు, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో సీటు కొట్టాలి అనే ఆశ నెరవేరలేదు. అందుకని ఇవాళ కనీసం ఇలా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్నైనా మనం ఇక్కడ నిర్వహించి ఆ లోటులో కొంత భాగాన్నైనా తీర్చుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఏ వెరీ మెమరబుల్ డే ఫర్ మీ, ఫర్ అవర్ మెంటర్స్, మీతో కొద్ది గంటల కాలం గడపడం అనేది. సో TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ప్రత్యేకత ఏంటి అంటే, ఇటువంటి కార్యక్రమం అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదండి, ఏ దేశంలోనూ కూడా లేదు బహుశా మేము చూసినంతలో. ఎందుకంటే TV5 కాలేజ్ కనెక్ట్ మీకు ఇలాంటి గెస్ట్ లెక్చరర్స్, గెస్ట్ మెంటర్స్ లాంటి వాళ్ళు వస్తారు, మాట్లాడి వెళ్ళిపోతారు. వేరే కాలేజ్ కనెక్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ మెంటర్స్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారు. అమ్మాయి అంటుంది లైఫ్ లాంగ్ అని, తెలుసా? ఇంతకుముందు చూసావా ప్రోగ్రామ్లు వినుంటావు. సో లైఫ్ లాంగ్ మీతో ఈ మెంటర్స్ ఉంటారు.
సే ఒక్కొక్క మెంటర్కి ఒక 25-30 మంది స్టూడెంట్స్ని మేము అసైన్ చేస్తాం. సో ఈ స్టూడెంట్స్ అందరితో కూడా వాళ్ళు మీరు మళ్ళీ మీ లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు, సెటిల్ అయ్యింది చివరి వరకు కూడా వాళ్ళు మీరు ఉన్నంతకాలం ఈ రిలేషన్షిప్, ఈ అసోసియేషన్, ఈ పేరెంట్ హుడ్ కొనసాగుతుంది. సో దే ఆర్ యువర్ అడాప్టెడ్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు ఆల్రెడీ ఫ్యాకల్టీ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, కానీ వీళ్ళు మీకు మిమ్మల్ని అడాప్ట్ చేసుకోబోతున్నారు. మీరు అర్ధరాత్రి మీకు ఏదో అవసరం వచ్చి లేపినా కూడా అవసరం అంటే వేరే అవసరాలు కాదు, బట్ మన కెరీర్స్కి లైఫ్కి సంబంధించిన అవసరాలు ఏమైనా ఉంటాయి కదా. సార్ నాకు ఫలానా కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది, చేరొచ్చా చేరకూడదా, లేదా ఫలానా కంపెనీలో నేను జాబ్ రావాలని నాకు చాలా ఆశగా ఉంది, ఏం చేయాలి సార్, లేదు మీ డిసిప్లిన్కి సంబంధించి మీ సబ్జెక్టుకి సంబంధించిన సమస్యలు ఏవేవో కొత్త కొత్త పదాలు వస్తున్నాయి సార్, వాటి మీనింగ్స్ ఏంటి, ఇలా మీకు అవసరమైన ప్రతి కన్సర్న్ని, ప్రతి ఛాలెంజ్ని, ప్రతి క్వశ్చన్ని, ప్రతి క్వెరీని ఆన్సర్ చేయడానికి ఈ మెంటర్స్ మీకు హ్యాండ్ హోల్డ్ చేయబోతున్నారు. సో ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ మరొకటి రాదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బహుశా రాకపోవచ్చు, ఇక్కడ సుమారుగా ఒక 500 మందికి పైగా విద్యార్థులు కనిపిస్తున్నారు. 500 మందిలో కనీసం ఒక 250-300 మందికి మెంటర్షిప్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా అడగండి, ఒకవేళ మీకు ఆపర్చునిటీ రాకపోతే మీ ఫ్యాకల్టీనో ఎవరినో రిక్వెస్ట్ చేయండి, సార్ నాకు కూడా రావాలని ఉంది, ఐ వాంట్ టు జాయిన్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మై లైఫ్ అని అడిగి మరి మెంటర్స్ ఇప్పుడు ఇక్కడికి వస్తారు. ఒక ఐ విల్ రీడ్అవుట్ ది నేమ్స్. శ్రీ జయ చౌదరి గారు, ఆయన ఈ కార్యక్రమానికి రూపకర్త. ఆయనే తెలుసా జయ చౌదరి గారి గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యు నో హిమ్, హూ ఇస్ హీ? ఐటీ అడ్వైజర్ టు సీఎం, చీఫ్ మినిస్టర్. సో జయ చౌదరి గారు, ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా. మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రేదర్ హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఇంతగా వేళ్ళు ఉనుకుంది అంటే ఇద్దరు వ్యక్తులు ప్రధాన కారణం అండి. ఒకటి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జయ చౌదరి గారు మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. వీళ్ళిద్దరూ ఇంకొక ఆయన రణదీప్ సుడాన్ ఉండేవారు. సో వీళ్ళు అప్పట్లో ఒక టీమ్గా ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీలను ఆంధ్రప్రదేశ్కి రప్పించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ కంపెనీలన్నీ ఇక్కడ నిలదొక్కనేలా కృషి చేసి కనీసం ఒక 8-9 సంవత్సరాలు కష్టపడితేనే ఇవాళ హైదరాబాద్కి వరల్డ్ గ్లోబల్ ఐటీ మ్యాప్లో ఒక స్థానం దక్కింది. అలాగే ఇప్పుడు మళ్ళీ మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే కసరత్తును కొనసాగిస్తున్నారు. బహుశా నెక్స్ట్ టర్మ్ వాళ్ళు వస్తే వాళ్ళు కొనసాగిస్తారు, లేకపోతే ఎవరు వస్తే వాళ్ళు కొనసాగిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. లెట్స్ నాట్ టాక్ పాలిటిక్స్. సో జయ చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని ఆయన నాతో ప్రపోజ్ చేసిన తర్వాత మేమిద్దరం కలిసి దీన్ని రాష్ట్రం నలుమూలలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఆయన మీకు మెంటర్షిప్ ఇవ్వరు, బట్ ఈ స్టేజ్ మీద నుంచి మీ కన్సర్న్స్ ఏమైనా ఉంటే క్యూఎన్డీ సెషన్లో వాటికి ఆన్సర్స్ ఇస్తారు. అలాగే మిస్టర్ రవిప్రకాష్ వస్తున్నారు ఇవాళ ఏపీ గవర్నమెంట్ తరఫున. ఈ సీఈఓ ఐటీ ప్రమోషన్స్. సో ఎక్కువ ఐటీ సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆయన ఎక్స్పర్టైజ్ మనకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. అలాగే నాగేశ్వరరావు గారని, హీఈస్ ఆల్సో ఫ్రమ్ బాపట్ల, నర్సాయిపాలెం అనే ఒక ఊరుంది. ఎవరన్నా ఉన్నారా నర్సాయిపాలెం స్టూడెంట్స్? లేరు. సో నర్సాయిపాలెం అనే ఒక ఊరిలో ఆయన జన్మించి హైదరాబాద్లో హీఈస్ వన్ ఆఫ్ ది వెల్ నోన్ ఐటీ ట్రైనర్. ఆ రోజుల్లో మనం Y2K రోజుల నుంచి కూడా ఆయన ఐటీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆయన హీఈస్ గోయింగ్ టు బి విత్ అస్ ఇన్ ఏ షార్ట్ వైల్. మరొక యంగ్స్టర్ వస్తున్నాడు, ఫ్రెడ్రిక్ అంటాం మేమందరం. హీఈస్ ఏ కోఫౌండర్ ఆఫ్ స్టూ మ్యాగ్స్. ఆయన కూడా బాపట్లే. సో ఇలా బాపట్లతో అసోసియేషన్ ఉన్న వాళ్ళని చాలామంది ఇవాళ ఇక్కడ జమ అవుతున్నాం. సో మిస్టర్ ఫ్రెడ్డి ఈజ్ కోఫౌండర్ స్టూ మ్యాగ్స్, ఆయన జాయిన్ అవుతున్నారు. ఆయనతో కూడా మీరు హీఈస్ ఆల్మోస్ట్ యువర్ ఏజ్ గ్రూప్, ఒక 7-8 పెద్ద ఉంటాడేమో. అండ్ ట్రై టు యూటిలైజ్ హీజ్ యూత్ఫుల్నెస్ యాజ్ వెల్ యాజ్ హీజ్ ఎక్స్పీరియన్స్. దెన్ వెంకటరమణ కూర్తూరి, ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మెంబర్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ కమిటీ. తర్వాత మిస్టర్ శ్రీనివాస్ అని, హీఈస్ ఫ్రమ్ మేక్ మై క్లినిక్ సీఈఓ. తర్వాత పవన్ అని మెటమాఫిసిస్, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కంపెనీ. సో ఆ కంపెనీ ప్రమోటర్ అండ్ సీఈఓ మిస్టర్ పవన్ ఈజ్ గోయింగ్ టు బి విత్ అస్. దెన్ శ్రావణి వస్తున్నారు, టై అనే పేరు విన్నారా?
ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం మనం. సో ఇది యుఎస్లో ఆవిర్భవించిన సంస్థ. వాళ్ళు ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో టై అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం. టై అమరావతిలో శ్రావణి ఈజ్ అసోసియేట్ డైరెక్టర్. సో ఇందులో ఎంతమంది స్టార్టప్స్ మీ సొంత బిజినెస్లు పెట్టి ఎంటర్ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారు? అమ్మాయిలు అసలు ఎవరికి ఆసక్తి లేదు, ఓన్లీ ఉద్యోగాలే, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇంతేనా? రొటీన్ నుంచి బయటకు వచ్చేయాలి. ఇవాళ మహిళలు ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ చీఫ్ మార్షల్స్ కూడా అవుతున్నారు. సో బీ ఆన్ యువర్ ఓన్ ఎంటర్ప్రెన్యూర్స్. వీళ్ళకి కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యావింగ్ సచ్ నోబల్ థాట్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ఆల్ యువర్ కొలీగ్స్ ఆర్ కో స్టూడెంట్స్. సో వాళ్ళకి ఈ టై లాంటి వాళ్ళు చాలా ఉపయోగపడతారు. మీకున్న కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఎంటర్ప్రెన్యూరియల్ జర్నీని స్టార్ట్ చేయడానికి ఎలాగా ముందుకు వెళ్ళాలి, మేము ఏం చేస్తే ఎంటర్ప్రెన్యూర్స్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ కాగలుగుతాం, ఆ టిప్స్ అన్నీ మన మెంటర్స్ ఇవ్వబోతున్నారు. సో ట్రై టు యూటిలైజ్ దేర్ ఎక్స్పర్టైజ్. తర్వాత సాగర్ పసల, ఈ సీఈఓ ఆఫ్ గ్రేట్ లాజిక్స్, ఆయన వస్తున్నారు. ప్రభాకర్ చాగంటి, ఎనదర్ ఇంట్రెస్టింగ్ పర్సన్, హీఈస్ ఫ్రమ్ కెరీర్ డ్రాఫ్టర్, కెరీర్ అడ్వైజర్ ఆయన. సో కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఆల్రెడీ యువర్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ కెరీర్ కాబట్టి మీకు అవసరమైన అడ్వైజెస్ ఆయన కూడా ఇస్తారు. దెన్ మిస్టర్ జో, హీఈస్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ గ్రేట్ లాజిక్స్. కే జయకృష్ణ, ఫౌండర్ అండ్ డైరెక్టర్, ఫైనర్ ఆస్పెక్ట్స్. తర్వాత షమీర్, హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఎంటర్ప్రైజ్. దెన్ మిస్టర్ రవితేజ ఫ్రమ్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, హీఈస్ అసోసియేట్ డైరెక్టర్ ఫర్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ. వీళ్ళందరూ 15 మంది ఉన్నారు, నాతో కలిపి 16. నేను మెంటర్షిప్ ఇవ్వను, ఓన్లీ ఏమంటాం యాంకర్, టీవీ యాంకర్ అంటాం కదా, మీ యాంకరింగ్ భలే ఉంటుందండి అంటారు ఏదో ఊరికే జనాంతికంగా. ఎవరు కనపడి అంతే కదా, ఏ యాంకర్ కనపడితే ఆ యాంకర్తో మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి, సూపర్ అండి అంటాం. ఏమి ఉండదు, ఊరికే ఒక సెల్ఫీ తీసేసుకొని పంపించేస్తాం. సో ఇంతమంది ఈ మార్నింగ్ మనతో మరికొద్దిసేపట్లో రాబోతున్నారు, అండ్ మంచి క్వశ్చన్స్ మీ నుంచి రావాలి. ఇదంతా ఇంటరాక్టివ్ సెషనే, ఏమీ లెక్చర్స్ ఇవ్వడాలు ఏమి ఉండవు. సో మంచి చక్కటి ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. మంచి ప్రశ్నలు అడిగిన వాళ్ళకి రకరకాల బహుమతులు. సో బీ రెడీ టు బుర్రలకి పదును పెట్టండి. మంచి ప్రశ్నలు అడిగిన వాళ్ళకి ఏం బహుమతులు ఇద్దాం? ఫారిన్ వెళ్ళాలా? మొన్న గీతం యూనివర్సిటీకి వెళ్ళాం, 18th కాలేజ్. గీతంలో ఏం చేసామంటే వీ హావ్ గివెన్ సమ్ మంచి వాచెస్ ఇచ్చాం, దెన్ పెన్ సెట్స్ ఇచ్చాం, అలాగే ఇంటర్న్షిప్స్ ఇచ్చాం. సో దట్స్ ది ఫస్ట్ టైం దట్ వీ గేవ్ ఇంటర్న్షిప్స్. సో మీలో ఎంతమందికి ఇంటర్న్షిప్కి వెళ్ళాలని ఉంది? అందరికీ ఉంది, ఎందుకంటే దట్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అవర్ జాబ్, అంతే కదా. మంచి ఇంటర్న్షిప్ చేస్తే ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి అక్కడ మనకు వచ్చే ఎక్స్పీరియన్స్తో జాబ్ కొట్టేయడం ఇట్లే ఈజీగా అయిపోతుంది. అదే కంపెనీలో ఇవి రావచ్చు మనం బాగా పెర్ఫామ్ చేస్తే, లేకపోతే వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంటర్న్షిప్స్ మేము కనీసం ఒక 25 ఇంటర్న్షిప్స్ ఇక్కడ నుంచి చెప్పిస్తాం, మంచి ప్రశ్నలు అడిగిన 25 మందికి. సో అందుకని ఇప్పటి నుంచే ఆలోచించండి, ఏం ప్రశ్న అడగాలి. మీ సబ్జెక్ట్ రిలేటెడ్ అడగచ్చు, కెరీర్స్ రిలేటెడ్ అడగచ్చు, లేదా జనాంతికంగా అసలు లైఫ్కి సంబంధించి ఏంటి, జీవితానికి అర్థం ఏంటని అడగచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏంటి జీవితానికి అర్థం? ప్రేమ, ప్రేమ, పెళ్ళి, ఇవి ఎలాగ జరిగిపోతాయి, అవి కాదు. ఏంటి ఏదో అంటున్నావు. సో చక్కటి ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నం చేయండి. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతిష్ట ఇనుమడించాలి మీ ప్రశ్నలతో. మేము లాస్ట్ టైం గీతంకి వెళ్ళినప్పుడు అంటున్నాం, బా ఎంత బాగా, ఎంత షార్ప్గా ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్. వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఒక్కొక్క దానికైతే మెంటర్స్ తికమక పడాల్సి వచ్చింది రిప్లై ఇవ్వడానికి. సో అంత టఫ్ క్వశ్చన్స్ ఉండాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడగచ్చు, లేదా మీ ఐటీలో ఇప్పుడు రకరకాల పదాలు ఉంటున్నాం మనం ప్రతిరోజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నారు, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏవో రకరకాలుగా చెప్తున్నారు కదా.
ఇవన్నీ ఒక ఐటీ సిఎస్సి వాళ్ళకే కాదు, మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి కూడా తెలుసుకోవాల్సిన అంశాలకు. సో వాటికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా ఏమి ప్రశ్న అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, అలా మొహమాట పడాల్సిన అవసరం లేదు. మంచి ప్రశ్నలు అడగండి. ట్రై టు గెట్ ది అటెన్షన్ ఆఫ్ యువర్ మెంటర్స్. బా, ఈ అమ్మాయి భలే షార్ప్గా ఉంది, లేదా ఈ కుర్రాడు చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఇలా ఒక ఇంప్రెషన్ వస్తే వాళ్ళే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు ఇంటర్న్స్గా, లేకపోతే ఎంప్లాయీస్గా. సో అటువంటి సత్తా ఉన్నవాళ్ళు, వీళ్ళు మామూలుగా అయితే మనకి మాట్లాడేందుకు దొరకరు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మనం అపాయింట్మెంట్ కోసం ట్రై చేసామనుకోండి, దొరకరు వాళ్ళు. ఇంటర్వ్యూ టైం లేదు మాకు, మేము బిజీగా ఉన్నామని చెప్తారు. కానీ ఇవాళ వాళ్ళంతటా వాళ్ళే మీ మేనేజ్మెంట్ ఇన్విటేషన్ మీద, మీ మేనేజ్మెంట్ మీకు ఇస్తున్న సపోర్ట్ కారణంగా వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏసీ ఆడిటోరియం లేదు మన దగ్గర, అడగలేదా ఎప్పుడు మీరు? అదొక్కటే లోటు కనిపిస్తుంది నాకు. అసలే బాపట్ల, సూర్యలంక బీచ్, అందరూ బీచ్కి వెళ్తున్నారా అప్పుడప్పుడు? లేదంట, ఆయన అడ్డంగా ఊపాడు ఫస్ట్, మళ్ళీ ఊ అంటున్నాడు. ఇటువంటి ఫెసిలిటీ ఎన్ని నగరాలకు, ఎన్ని పట్టణాలకు ఉంది? సో ఎక్కడో కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, గిద్దలూరులోనో, ఎలాగో బీచ్కి వెళ్ళాం, చుట్టూ ఎటు చూసినా కొండలు, రాళ్ళు, రప్పలు, ఎవరు లేరు కదా గిద్దలూరు వాళ్ళు. సో చక్కటి మంచి టౌన్లో ఉన్నారు మీరు, బాపట్ల, సూర్యలంక బీచ్. బాపట్ల చాలా విషయాలకు ఫేమస్ అండి. లోకల్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, నేటివ్ బాపట్ల వాళ్ళు? మంచి టైగీ కట్టుకొచ్చాడు బాపట్ల అని తెలియడానికి. సో బాపట్ల సముద్రం, బీచ్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, తర్వాత ఆంజనేయ స్వామి గుడి, భావనారాయణ స్వామి గుడి, బాదంపాలు. బాపట్ల బాదంపాలు రుచి ఎక్కడ రాదు. మళ్ళీ ఉన్న రోజులు ఇక్కడ రోజు వెళ్ళి తాగేసి వచ్చేయండి. అలాగే రిక్షాలో కింద రేడియోనో ఏదో మ్యూజిక్ పెట్టుకుని వెళ్తుంటారు, నేను ఎక్కడ చూడలేదు, అది ఓన్లీ బాపట్లలో చూస్తాం. అది రిక్షా కింద పాటలు పెట్టుకుని వెళ్తుంటారు. దెన్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకా ఏమున్నాయి లోకల్ స్పెషాలిటీస్? రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, రైసా, అర్థం కావట్లా, బీపీటీ రైస్. ఓ చాలా ఫేమస్ కదా ఇది. అవును, బాపట్ల రైస్. తర్వాత ఇక్కడ పక్కనే ఉలవపాడు నుంచి మామిడికాయలు, మామిడి పళ్ళు వస్తుంటాయండి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. నూజువీడు రసాలు అంటాం కదా, అలాగా బంగినపల్లి వెరైటీ దొరుకుతుంది ఇక్కడ ఉలవపాడులు. చాలా మంచి టేస్టీ మ్యాంగోస్ దొరుకుతాయి. సో అలా చాలా మంచి, మీరు అందరూ చాలా చాలా లక్కీ ఫెలోస్ ఈ కాలేజీలో, ఈ ఊర్లో చదువుకోవడం అంటే కొంచెం ఎండ ఒక్కటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అదర్వైజ్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్, బ్యూటిఫుల్ కాలేజ్, బ్యూటిఫుల్ స్టూడెంట్స్. సో ఇందాక స్టార్టప్స్ అన్నావు కదమ్మా, వాట్ కైండ్ ఆఫ్ స్టార్టప్ డు యూ ప్లాన్ టు గో ఫర్? కమ్, బీ ఫోర్త్ కమింగ్. ఏమి మొహమాట పడాల్సిన అవసరం లేదు. అంటే స్టార్టప్గా నువ్వు చేయాలనుకుంటున్న పని ఏంటి? డూ యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఐడియా, ఆర్ జస్ట్ జనరల్గా అనుకుంటున్నావా? I don't have any proper idea, sir, to what to do. Okay. But I just have a plan to have my own company after completing my BTech. In ఏ బ్రాంచ్లో ఉన్నావు? CSC. సో సిఎస్సిలో ఉంటే చక్కటి ఐటీ థాట్ ఒకటి వచ్చింది అనుకో నీకు. మనం చూస్తున్నాం మన తెలుగు స్టేట్స్ నుంచి ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్ మొదట్లో అప్పట్లో సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు. సో చంద్రబాబు గారు చెప్తారు కదా లెక్కలు, అమెరికా వెళ్ళిన ప్రతి నలుగురిలో ఒకళ్ళు తెలుగుదేశం, తెలుగు ప్రజలు, అలాగే రకరకాల ప్రొఫెషన్స్లో డాక్టర్స్ కావచ్చు, ఇతరత్ర ప్రొఫెషన్స్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారని. అలాగే ఎంటర్ప్రెన్యూర్స్లో కూడా స్టార్టప్ కంపెనీస్లో, ఇప్పుడు స్విగ్గీ ఈజ్ ఫ్లోటెడ్ బై తెలుగు గైస్, తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు.
అలాగే చాలా కంపెనీస్ ఉన్నాయి ఇటువంటి స్టార్టప్స్కి వెళ్ళిన కంపెనీస్. కాబట్టి డోంట్ బీ ఎఫ్రైడ్, చక్కగా దూకేయండి అంతే. అందరం ఉద్యోగాలకు వెళ్తే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి కదా. సో బీ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్ దాన్ చెప్పినంత ఈజీ కాదు, చాలా చాలా కష్టం, ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. బట్ అలా అని చెప్పేసి వెనకడుగు వేయకూడదు, పర్సెవరెన్స్తో ముందుకు సాగితే మీ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరి దగ్గర ఉంది మంచి స్టార్టప్ ఐడియా? ఇందాక చాలామంది చేతులు ఎత్తారు కదా. బాయ్స్ కమ్, వుడ్ లైక్ టు లిసన్ టు యువర్ ఐడియా. డైరెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఏమా? డైరెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్. డైరెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో మిర్చి బాగా ఫేమస్ సార్. దాన్ని వరల్డ్ వైడ్ గా ఒక యాప్ లాంటి రెడీ చేసి బయ్యర్ కి సెల్లర్ కి చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని కమోడిటీ మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఉన్నాయి సార్. కాకపోతే మిర్చి ఇది ఇంటర్నేషనల్ కదా, వాణిజ్య పంటలు కదా, వాటికి లేదు సార్. ఈనామ్ అని కొత్తగా వచ్చింది సార్, అది ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. కాకపోతే అది అంతగా పాపులర్ కాలేదు సార్, గవర్నమెంట్ ఇది కదా. నేనేమనుకున్నాను అంటే ప్రైవేట్ గా చేసి రైతులకు ఉపయోగకరంగా చేద్దామని అనుకుంటున్నాను సార్. రైట్, సో డెఫినెట్లీ విల్ లిసన్ టు యువర్ ఐడియా ఫర్దర్. సో లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ శ్రీ జే చౌదరి గారు. అలాగే ఇందాక మీకు చెప్పిన సో వీరందరూ ఇందాకే అనుకున్నాం కదా, వారందరినీ వాళ్ళ మనం ఇక్కడ కలవటం చాలా చాలా ఒక విశేషం, ఒక అదృష్టం మనకు. ఇంతమంది మహానుభావులు, ఇంతమంది హేమహేమిలు, కార్పొరేట్ దిగ్గజాలు ఇక్కడ విచ్చేసి మనతో ఈ ఉదయం. ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్. యా, వీరందరిని మీట్ కాబోతున్నాం మరికొద్దిసేపట్లో. సో మన మేడం ఎక్కడ? సో మేడం తన వెల్కమ్ ప్రాసెస్ అంతా మనం కంప్లీట్ చేసి మళ్ళీ నేను ఐ విల్ టేక్ ఓవర్ ది ప్రొసీడింగ్స్. I request all the HODs to sit here. All the dignitaries, galaxy of intellectuals, dear colleagues and students, ladies and gentlemen, press and electronic media, a very good morning to one and all. I am Dr. Shabreen Sultana of English department. I feel honor standing here on behalf of Bapatla Engineering College. I heartily welcome you all to the
కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ బై ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంట్రాక్షన్ సెల్ అండ్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ విత్ టీవీ 5. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రన్ బై బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1962. BEC is the first private managed engineering college selected as a network institute for the technical education quality improvement program of the Ministry of Human Resources Development and the World Bank. The college imparts quality engineering education and is served by a dedicated team of 294 teaching faculty and 114 non-teaching staff. More than 3 decades, our college students, engineering students, have widely spread across the globe in search for growth, learning, researching, and they have left the mark on the significant role everywhere across the globe. I think all of you, all the young enthusiasts, are eagerly waiting to participate and interact in the College Connect program organizing by TV5. Let's have a short note on College Connect program. AP government has initiated a special program College Connect TV5 and engineering and degree colleges in AP. TV5 organized a mentor mentee meet with chosen mentors in the college. The program College Connect is connecting youth with committed industry mentors. The industrialists have come forward to contribute their knowledge to the society and to bring awareness of the various opportunities waiting for the young engineers. Industry experts, guides and mentor the students by sharing the knowledge from their experiences through special interaction and question answer sessions. This program fills the gap between curriculum and industry needs. The mentor selects their mentees who will become their shishyas for their entire life. It's a great opportunity for all of you to get the right guidance at the right path to design your professional goals and to achieve them through this College Connect program. TV5 telecast Andhra Pradesh College Connect program and every Friday at 8 p.m. and you can also access this program on YouTube channel. Thank you. Now I would like to invite Sri Paladugu Paparao garu onto the dais. Rishita will invite. I would like to invite Sri Manam Nageswarrao garu, secretary of BES, onto the dais. I invite Prasanna to welcome sir with a bouquet. I would like to invite Dr. S. Rajasekharan sir onto the dais.
principal. Rishita will invite sir with a bouquet. I would like to invite Sri J. Chaudhary Garu, IT advisor to Chief Minister of Government of AP, onto the dais. I request Swati to welcome sir with a bouquet. J. Chaudhary Garu is the current IT advisor and special chief secretary to the chief minister. He is the founding director of STPIs at Bangalore, Hyderabad and Chennai. The prime focus of J. Chaudhary Garu is to mobilize investments, create IT ecosystem and provide more jobs. His focus is to evaluate options on how to get the companies to Amaravati and create more opportunities to the youth of this state. So creation of jobs, attracting investments, and securing funds for startups is his primary objective. Now I take privilege to invite Mr. Vasant Kumar Garu onto the dais. Miss Swati, welcome, sir, with a bouquet. I am glad to invite Mr. Ravi Prakash Garu, CEO of IT Promotions, onto the dais. Hema will welcome, sir, with a bouquet. Now I humbly request Mr. Nageswarrao sir, founder SKISIT NRSTT Private Limited, onto the dais. Divya, welcome sir with a bouquet. Now I am glad to invite Mr. Freddy Garu, co-founder of Stumax, onto the dais. Usha Sri, welcome sir with a bouquet. I'm glad to invite Mr. K. Venkat Ramana Garu, member of Task Force Committee of Higher Education, Government of Andhra Pradesh. Please welcome sir onto the dais. Bhargavi will welcome sir with a bouquet. Now I welcome Mr. Srinivas Garu, CEO of Make My Clinic, onto the dais. I request Mr. Pavan Garu, CEO of, okay. I request Ms. Sravani Polina, Associate Director of TIE Amaravati. Please welcome ma'am onto the dais. Vinita, welcome madam with a bouquet. Now I am delighted to invite Mr. Sagar Pasala Garu, CEO, Great Logics, onto the dais.
I request sir to welcome with a bouquet. I feel privileged to invite Muppalneni Sri Muppalneni Seshagiri Rao garu sir onto the dais, President of BEC. Now I would like to invite Mr. Prabhakar Chaganti garu, career advisor of career drafter, onto the dais. Miss John will welcome sir with a bouquet. I am glad to invite Mr. Joy P garu, VP of Great Logistics, onto the dais. Miss Gayatri will welcome sir with a bouquet. With equal pleasure, I invite Mr. K. Jai Krishna garu, founder and director of Finer Aspects Digi, onto the dais. Now I request Mr. Pangul, Joint Secretary of Bapatla Engineering College. Miss Swati, welcome sir with a bouquet. Now I would like to invite Mr. Shamir garu, CEO, onto the dais. CEO for what? I welcome Vinita to welcome sir with a bouquet. I would like to request Ms. Ravi Teja garu, Associate Director of APIS, onto the dais. Miss Divya will welcome sir with a bouquet. Swarup garu, come. Yeah. I would like to request Mr. Swarup garu onto the dais. Miss Sharon will welcome sir with a bouquet.
I would like to invite Satya Srinivas Rao garu, program manager, onto the dais. Miss Ravani, welcome sir with a bouquet. A ray of light is a ray of hope. Let's God consumes the darkness and transmute it into light. Now I request all the dignitaries on the dais to lighten the lamp and inaugurate the College Connect program. Ms. Deepthi, sir. Ms. Hema, Ms. Divya, and Ms. Vinita, Sharon and Deepthi, please come forward to lighten the lamp. Oh, no. Let's begin the program praying to the Supreme Power to defeat the ignorance. I invite the CC group to sing a prayer song. I request all of you to rise for the prayer song. Program is handed over to Mr. Vasant Kumar, sir. Thank you, Sabrin Garu. And once again,
టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సమర్పిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని మనం ఇవాళ 19వ కళాశాల ఇది కాలేజ్ కనెక్ట్కి సంబంధించి. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పటి నుంచో నాకు వ్యక్తిగతంగా ఒక కోరిక, ముప్పలనేని శేషగిరిరావు గారిని చూడాలి, వారిని కలవాలి అని. ఈ ఉదయాన్న అది సంభవించింది, తటస్థించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించి లక్షలాది మందికి ఇప్పటివరకు విద్యాదానం చేశారు. రకరకాల స్కూళ్ళు, కళాశాలలు ప్రారంభించి అంతకంటే గొప్ప దానం ఇంకోటి లేదు సార్, విద్యాదానం కంటే. సో మేమందరం, మా విద్యార్థులందరూ మీకు రుణపడి ఉంటాం. సో ముప్పలనేని శేషగిరిరావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, రాజశేఖరన్ గారు, భావనారాయణ గారు, మీరందరూ ఈ ప్రాంతానికి చేస్తున్న సేవలు చిరస్మరణీయం సార్. అండ్ ఇందాక అనుకున్నట్లుగా 19వ కళాశాల ఇది, బాపట్ల కాలేజ్. చాలా బాగుంది సార్, క్యాంపస్ ఎక్సలెంట్గా ఉంది, అద్భుతమైన ప్రాంగణంలో ఉన్నాం. ఒకే ఒకటి ఏసీ ఆడిటోరియం లేకపోవడం ఒక్కటే లోటుగా కనిపిస్తుంది వేసవికాలం. ఇప్పుడే భావనారాయణ గారు చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్కి ఏసీ ఆడిటోరియం కంప్లీట్ అవుతుంది, పైన కన్స్ట్రక్ట్ చేస్తున్నామని. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళేలోగానే, సో బిఫోర్ యూ లీవ్ ది క్యాంపస్ ఇట్ విల్ బి రెడీ అట. సో మళ్ళీ మనం మరొకసారి ఏసీ ఆడిటోరియంలో కూడా కలుసుకుందాం. సో ఇందాకే అనుకున్నట్లుగా ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్. కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని చౌదరి గారు ప్రపోజ్ చేయటం, తర్వాత టీవీ ఫైవ్ చేతులు కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా చక్కటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదు అని పదే పదే మేము గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఒక మెంటర్షిప్ ప్రొవైడ్ చేయటం, అది కూడా ఆ హ్యాండ్ హోల్డింగ్ అనేది విద్యార్థుల జీవితాలు స్థిరపడేంత వరకు, ఆ తర్వాత కూడా శాశ్వతంగా కొనసాగే ఒక బంధాన్ని మేము ఈ మీతో, మీకు ఈ మహానుభావులతో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి బలం, వెన్నెముక కూడా మెంటర్సే. సో ఈ మెంటర్స్ అందరూ చాలా చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ ఉదయం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారందరికీ ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ టు ఆల్ ది మెంటర్స్. ఇవాళ కొత్తగా మాకు వాసిరెడ్డి వారు జాయిన్ అయ్యారు, అలాగే సాగర్ గారు ఇచ్చేసారు ఇక్కడికి, విక్రమ్ సాగర్ గారు, జోసఫ్ గారు వచ్చారు, అలాగే కొత్తగా విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం సార్. అండ్ మా పాత మెంటర్స్ ఫ్రెడీ, ఇవాళ ఇక్కడ 2.5 టికెట్లు బాపట్లవి తెగుతున్నాయి. ఫ్రెడీ, నాగేశ్వరరావు గారు ఒకసారి లేచి నిలబడతారు. మీ వీళ్ళిద్దరూ సన్స్ ఆఫ్ సాయిల్ అన్నమాట, బాపట్ల వాళ్ళే, మీ బాపట్ల వాళ్ళు. సరే, నేను ఒక హాఫ్ టికెట్, ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ ఒక 20 ఇయర్స్ ఉన్నారని చెప్పాను కదా, కాబట్టి మా బ్రదర్లా ఫాదర్స్ ఇక్కడే ఒక 2 దశాబ్దాల కాలం గడిపారు, కాబట్టి నేను కూడా హాఫ్ టికెట్ అనమాట. 2.5 టికెట్లు ఫ్రమ్ బాపట్ల, గుడ్ రెడీ. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విందాం మనం కొద్దిసేపట్లో. మనం డైరెక్ట్గా ఇక ఇంటరాక్టివ్ సెషన్లోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా, ప్రశ్నలు, మంచి ప్రశ్నలు అడిగిన వాళ్ళకి ఇంటర్న్షిప్స్ దగ్గర నుంచి రకరకాల ప్రైజులు ఉన్నాయి. ఎవరు కూడా సందేహించకుండా మీ మీ మనసుల్లో తొలిచివేస్తున్న సమస్యల్ని, సందేహాలని ఈ మెంటర్స్ ప్యానల్ ముందు ఉంచండి. మా ప్రతినిధులు మైక్ తీసుకొచ్చి ఇస్తారు మీకు. ఫస్ట్ ప్రశ్న, అమ్మాయిల అబ్బాయిల? సార్ శేషగిరి గారు, మీరు ఏమన్నా మెసేజ్ ఇస్తారా? చిన్న మెసేజ్తో, మీ మెసేజ్తో స్టార్ట్ చేద్దాం సార్. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. దిస్ వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ అకేషన్ వీ హ్యావ్ విత్ అవర్ ఎమినెంట్ స్కాలర్ చౌదరి గారు, అండ్ వీ మస్ట్ ఆల్వేస్ రెస్పెక్ట్ ది టీవీ ఫైవ్ విచ్ ఈజ్ బ్రాడ్కాస్టింగ్ ది ఎంటైర్ కాన్ఫరెన్స్ to the public also. I don't take much time, but I will want to say a few words. This communication skills, importance of the communication skills, and the importance of the world language, that is English,
we are very lagging behind the countries which are ruled by the British. That is, America is also ruled by the, Australia is ruled by the British government, and so many other countries, small countries also. But their education system is different. Communication skills are very perfect, and the research oriented is highly, we have to appreciate. Unfortunately, we are also ruled by this British government for 200 years, but we could not get this. See, we are living in the world, not in a village or in a district or in a state or just a country. So ultimately, the importance of the communication skills has to come to work in developed countries. That is more important. Communication skills to save the time. Communication skills to express the ability of the candidate. Communication skills shows in all respect of the a student especially. Unfortunately, because Chaudhary Garu is here, government is spending more than 25% of their income on the education. In 1982, I spoke in the Legislative Council and I tried my level best to convince N.T. Rama Rao in 84. Then Rama Rao put me a question, how it is possible now? Then I suggested him to have centrally located district-wise schools for the backward students, socially backward, financially backward, because God has created equal brain for all the humans, human beings. So because of the financial, now we can't expect, because of the government schemes or government programs, all of a sudden. I request Chaudhary Garu, still there is one opportunity, because lot of difference between the student who have come out from preschool to public schools, and the difference between the public schools or convents, and third difference between the government schools. Preschool education is more important. You can't have the pre-education school in all over the state at a time. At least you must have some centers, district center. If we encourage, then the student will be number one in the world. The student will be a good citizen of this country. A student will behave properly and will think about the future of the country as well as his family. So, at least in different stages, I request the government at least to have special oriented classes in summer for the elementary schools, teachers, or degree college lecturers. For all the teaching staff should be trained in summer, at least you pay something, it will be attracted. You see, now it's very difficult for us to encourage all the students at a time to have, because the variation is there. Some people, by way of reservation or something, they are getting seats. Some people who are already studied in public schools, convents and other things, that variation is there. That variation can be rectified only by the teaching staff only. So, I am really proud to invite all of you to come to this college. And nowadays, it's very, very important, because some governments, you see, even in Andhra Pradesh also, manu Telugulo, ippudippudu Telugulone physics, Telugulone
కెమిస్ట్రీ తెలుగులోనే మ్యాథమెటిక్స్ చెప్పే పరిస్థితి వచ్చింది అప్పుడు. చాలా దురదృష్టం రావడం తెలుగు తప్పు. మనం వీ మస్ట్ ఆనర్ అవర్ మదర్ టంగ్, నో డౌట్. బట్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద వరల్డ్. యూ హ్యావ్ టు టేక్ సో మెనీ కన్సిడరేషన్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో అల్టిమేట్లీ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ టు గో త్రూ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, విచ్ ఈస్ ఏ వరల్డ్ లాంగ్వేజ్. ఇఫ్ యూ వాంట్ జాబ్స్, నాట్ ఓన్లీ దట్, ఏ తెలుగు ఫెలో కెనాట్ గో అండ్ డూ జాబ్ ఇన్ తమిళనాడు ఆర్ ఇన్ అదర్ స్టేట్స్. సో కామన్ లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అండ్ లాంగ్వేజ్ విత్ సమ్ స్పెషల్ స్కిల్స్ విల్ హెల్ప్ దిస్ నాట్ ఓన్లీ ఇన్ ద స్టడీస్ బట్ ఆల్సో ఇన్ ది ప్రమోషన్స్ ఆర్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఐ హోప్ యూ విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ బై స్టడీయింగ్ యువర్ సెల్ఫ్. Try to be bold to speak in English. I am not a graduate. I am not an academician. Nor I could not pass even the intermediate also. How I am able to speak some Paul language or something language? It is because of some newspaper or something like that. Kindly, everyone, I request you to go to the newspaper also, what is going on in the world. At least 2 days, Monday and Friday, in Hindu, the educational matters are available with you. At least, so you must know what is going on in the world, what is going on in the state, what about the future of this engineering programs may be all right for a period of 10 years or something like that. Another thing will come up. So, my dear students, on this occasion, I advise you, don't waste your valuable time. And even some TV channels also, they are broadcasting about the education also. I used to see in the one TV channel, Tata Sky, about the pre-education and elementary education, higher education, everything is there. So that is also one of the important. We are planning to have the skills from the school pre-education level, pre-school. That is by 3 years, 3 to 5 years, they should be trained in the preschool, pre-education school. So like that, they can develop like anything. I hope you can do better on your own by getting the CDs, by going through the net, internet, and whenever you want to see TV, please go through the educational channels and try to develop your communication skills for your future improvement of your life. Thank you, one and all, for giving me this opportunity. Thank you, sir. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఇందాక శేషగిరిరావు గారు అని అడిగిన మధ్యలో వచ్చిన ఒక స్టేట్మెంట్కి మీరు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. నమస్కారం అండి శేషగిరి గారు. యాక్చువల్గా వీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్, అండ్ మాకు కూడా యూ కెన్ మెంటర్ అస్ దో వీ హ్యావ్ ఇండస్ట్రీ మెంటర్స్. మీలాంటి వాళ్ళు కూడా మాకు మెంటర్షిప్ ఇచ్చేసి సరైన డైరెక్షన్ను మాకు కూడా కావాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎక్సలెంట్ సజెషన్స్. తర్వాత శేషగిరి గారు, ఈరోజు నేను ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ తరఫున రాలేదు. ఐ కేమ్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఐఐటి అలుమనై ప్రెసిడెంట్. నేను ఇప్పుడు ఏపీకి, తెలంగాణకి ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఫర్ ది అలుమనై ఫర్ ఐఐటి స్టూడెంట్స్కి, దాని తరఫున వచ్చాను. తర్వాత కాలేజ్ కనెక్ట్ తరఫున వచ్చాను. మీరు గవర్నమెంట్ విషయాలు కొన్ని మాట్లాడారు కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టచ్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ బికాస్ వీ హ్యావ్ టు అబైడ్ బై ది ఎలక్షన్ కమిషన్స్ గైడ్లైన్స్. సో అందుకని ఆ గవర్నమెంట్ విషయాలు నేను మాట్లాడదలుచుకోలే బికాస్ ఆఫ్ ది కరెంట్ సిచ్యువేషన్ రైట్ నౌ. సార్, మేము ఈ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు చూస్ చేస్తున్నాము అంటే, ముఖ్యమైన
పర్పస్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్లా చాలామంది దే ఆర్ నాట్ టోటలీ డిస్కనెక్టెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి ఇంతమంది ఈరోజు ఇండస్ట్రీ నుంచి ఎందుకు వచ్చారంటే బికాస్ ఆఫ్ ది కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్. మేము ఎందుకు ఇలాంటి రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ చూజ్ చేసుకున్నామంటే ఈ రూరల్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు నెగ్లెక్ట్ కాకూడదు. వీ వాంట్ టు కనెక్ట్ దెమ్ టు ది మెయిన్ స్ట్రీమ్. అందుకనే ఇలాంటి రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ మా కాలేజ్ కనెక్ట్లో ఉన్న ఎక్కువ శాతం 99% అన్ని రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే దే రిక్వైర్ ది రియల్ కనెక్షన్, దే రిక్వైర్ ది కనెక్షన్ విత్ ఇండస్ట్రీ. తర్వాత శేషగిరి రావు గారు, ఈరోజు ఇండస్ట్రీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఈ పెను మార్పులు ఇదివరకు రోజుల్లో లేవు. ఇలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు మేమున్నాం, మేము వెనకాల అనే ఒక భరోసా ఇవ్వాలి. అందుకని ఇండస్ట్రీ వాళ్ళతో కాలేజీ వాళ్ళతో కనెక్ట్ చేస్తే అప్పుడు ఈ ఇండస్ట్రీ మెంటర్స్ మేమున్నాం ఆధారపడవద్దండి. మీరు చదువుకోండి, మంచి చదువు చదువుకుంటే మీకు ఉద్యోగాలు, ఉద్యోగాలే కాదు తర్వాత మీరు ఏమైనా ఎంటర్ప్రినర్షిప్ చేసుకోవాలన్నా ఇవన్నీ చేసుకోవడానికి మేమున్నాం, మేము వెనకాల అనే ఒక భరోసా ఈ కాలేజ్ కనెక్ట్ మెంటర్స్. ఈరోజు దాదాపు మోర్ దాన్ 300 మెంటర్స్ అంటే మన తెలుగు వాళ్ళే కాకుండా కర్ణాటక నుంచి మెంటర్స్ ఉన్నారు, తర్వాత బాంబే నుంచి మెంటర్స్ ఉన్నారు, ఢిల్లీ నుంచి మెంటర్స్ ఉన్నారు, ఈవెన్ పోలాండ్ నుంచి మెంటర్స్ ఉన్నారు, యూకే నుంచి మెంటర్స్ దీనికి వస్తున్నారు. ఎందుకు వాళ్ళంతా వస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో యువతను వదిలేస్తే మటుకు మన భారతదేశానికి పర్టికులర్గా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ కాకుండా డిజాస్టర్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల వెళ్ళిపోతున్నాయి. ఈ తరుణంలో వాళ్ళు సరైన దిశా నిర్దేశము ఇచ్చి వాళ్ళని సరైన మెంటర్షిప్ ఇచ్చేసి వాళ్ళని గైడ్ చేస్తే వాళ్ళు మీరు అన్నట్లు ప్రతి భగవంతుడు ప్రతి స్టూడెంట్కి ఆ ఎబిలిటీస్ ఇచ్చాడు, కానీ ఆ ఎబిలిటీస్ని వాళ్ళు సరైన దారిలో ఉపయోగించుకోవడం లేదు. వాళ్ళు సరైన దారిలో ఉపయోగించుకోవడానికి కోసమే ఈ ఇండస్ట్రీ మెంటర్స్ ఈరోజు రావడం జరిగింది. వీళ్ళ ద్వారా తప్పకుండా మా ఎక్స్పీరియన్స్, దో వీ స్టార్టెడ్ దిస్ జర్నీ ఇన్ ది లాస్ట్ 6 మంత్స్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాము ఈ కాలేజ్ కనెక్ట్ మోడల్లో. చాలా పెను మార్పులు కూడా మేము కూడా ప్రతి కాలేజ్ కనెక్ట్లో కూడా కొన్ని మార్పులు చేస్తున్నాం. ఎందుకంటే వీఆర్ ఆల్సో లెర్నింగ్ ప్రాసెస్. ఏ ప్రాసెస్లో అయితే ఇలాంటి రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి ఆ దిశలో మేము కూడా వర్కౌట్ చేస్తున్నాము. మా ట్యాగ్ లైన్ ఏంటంటే అంటే ట్రాన్స్ఫార్మ్ ది ఆర్డినరీ స్టూడెంట్ టు బికమ్ ఎ ఎక్స్ట్రాడినరీ గ్లోబల్ ప్రొఫెషనల్. అది మా ట్యాగ్ లైన్. ఏదో ఐఐటీలో ఐఐఎంలో ఐఎస్బీలు చదువుకున్న వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడం తేలిక. అట్లా కాకుండా ఒక ఆర్డినరీ ఒక విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. మేమంతా ఆల్ ఆఫ్ అస్ వీ కేమ్ ఫ్రమ్ ది విలేజెస్. సో మా ఓన్ స్టోరీస్ మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. వీ కెన్ ఆల్సో బికమ్ లైక్ దిస్ అని ఆ ఉద్దేశంతో మేము రావడం జరిగింది. వీ రియలీ వాంట్ టు థ్యాంక్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, సో చెప్పాను కదా నేను బాపట్ల కనెక్ట్, మా బాపట్ల కనెక్ట్ వచ్చేసారు మై బ్రదర్న్లా. హీ వాజ్ హియర్ యాజ్ క్యాంటీన్ మేనేజర్ ఫర్ ది ఎయిర్ ఫోర్స్ క్యాంటీన్ హియర్. సో క్యాంటీన్ మేనేజర్ అంటే తెలుసు కదా అందరికీ, అవసరం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా December 31st కదా. సో ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎయిర్ ఫోర్స్ క్యాంటీన్కి వెళ్ళేలోగా 100 సార్లు అన్న ఇలా చేయనాల్సి వస్తాయి. సో అన్ని నమస్కారాలు అందుకునేవాడు ఆయన. హీ వాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ బాపట్ల కింగ్. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు ఇక్కడికి ఇవాళ. సో మనం ప్రశ్న జవాబు కార్యక్రమం బిగిన్ చేద్దాం. శశిఖర్ గారు చెప్పారు ఇంగ్లీష్లో ఎక్కువ కమ్యూనికేషన్ ఉండాలి అని, కానీ మొహమాట పడద్దు. ఇంగ్లీష్లో మీరు అడగగలిగితే ప్రశ్న అడగండి, లేకపోతే మన మాతృభాషలో అడిగేయండి. మరి అర్థం కాకుండా వచ్చిరని ఇంగ్లీష్లో మాత్రం అడగవద్దు. మళ్ళీ నేను దాన్ని ట్రాన్స్లేట్ చేసి టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఎవరు అడుగుతున్నారు మొదటి ప్రశ్న? రైజ్ యువర్ హ్యాండ్, బాయ్స్ ఆర్ గర్ల్స్? బాయ్. కమ్ ఫార్వర్డ్, కొంచెం ముందుకు రామ్మా, వచ్చి మైక్ తీసుకు. గర్ల్ అడుగుతున్నారా? సో మైక్ అబ్బాయి దగ్గర ఉంది, సో ఈ మిస్డ్ ది ఆపర్చునిటీ మిమ్మల్ని మీరు. యా, మీరు ప్రశ్న అడగవలసిన వాళ్ళందరూ కొంచెం ఒక క్యూ కట్టేసేయండి అమ్మ, ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ మీరు చేయి ఎత్తి మైక్ మీ దగ్గరకు వచ్చి ఇబ్బంది అవుతుంది.
You can go and stand in a queue. Hello, everyone. Yes. And my question is about entrepreneurship. While establishing a business, which type of location would you choose? Location. So, Lend Mundu, what kind of an idea do you have? I want to become an entrepreneur. Okay. Location in the sense, unemployment area ekkuna daggara teeskuntara, lakapothe cost of living ekkuna daggara teeskuntara, raw materials, industry kanedi raw materials nearerga unna chota teeskuntara. Em branch nu? Triple E. Triple E. Nee peru entanu? Vasanth. Naa pere. నన్ను సాగర్ గారు సార్ సో దట్స్ ఏ వెరీ టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ సో యాజ్ వసంత్ గారు సెడ్ వాట్ ఈస్ యువర్ వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ దో ఐ వాంట్ టు బికమ్ ఎ టాకోన్ ఐ మీన్ క్రియేటింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ గ్లోబల్లీ I know, see, I'm an IT guy, he's a HR guy, and we got, you know, different, you know, industries we have here. So which industry do you want to be in? See, if I'm opening an IT company, you know, I would choose, where do you think I'm going to choose? If I'm opening an IT company, I would choose Bangalore, Hyderabad, Delhi, right? Do you think I'm going to come to Bapatla to open an IT company? So depending on, you know, the industry, what you get into, like if you want to get into, like, you know, let's say manufacturing, right? If you want to open a water manufacturing company, like, you know, Bisleri is a manufacturing company. So they would choose a location, you know, they don't have any, the cost effective way they will get into. They'll go to Tirupati, they'll go to Anantapur, you know, they got industries everywhere where land is cheaper and, you know, the labor is cheaper, you know, it's a cost effective way. And if you want to go to get into like steel industry, you know, we got steel industries here in, you know, Vijayawada. But Vijayawada, they won't put it in like, you know, closer to Vijayawada. They go to like, you know, two hours away. So they could get you know, bigger land and, you know, bigger facilities. And obviously it's closer to manpower also. People could travel 2 hours, you know. So it depends on, you know, the industry, what you get into. You know, that's what, you got to have a dream first. What dream you have? My dream is about, at the age of 25, I want to retire my work and unlimited income I want to gain, so that I choose entrepreneur. Awesome. What is your vision? That's only creating entrepreneurs globally, gaining income. So what is the difference between a dream and a vision? Vision in the sense, make a goal and you need to achieve it by focusing. Okay. Dream is you get it when you when you close your eyes. It's a fantasy. Right? Vision is something when you open your eyes. So what is your vision and your dream? My vision is about... Awesome. I like this guy. This guy want to be a billionaire in 25 years. You know, you got to go. You have to have Bill Gates as your mentor. So we'll send you there, okay? All right, good question though. You know, location is something, you know, it's very important for any business. You know, you got a restaurant, you got a manufacturing, you know, you got, as I said, like, you know, you got information technology, you know, you got plastic industry. So it all depends on, like, you know, what industry you want to get into, right? Marketing. So that's again confusing. Marketing, yes. What kind of a marketing again? See, I'm an IT guy, right? We market our IT products. So if I have to market IT products. What I suggest, why don't you tell your own story, how you came into that field? All right, let's do that. All right, what does your father do? I'm sorry, I gotta ask this question, because I'll tell you what my father does. My father is an LIC agent, he retired, and my mother is a school teacher. Awesome. You know what my father does? He's a watchman. He was a watchman. So we used to live in a house which is smaller than a bathroom today, right? We used to live, like, four people used to live in one house, right? But I got a dream, right? Same, similar like you. That's exactly what I used to tell my mother. Whenever she asked me, Chadukora, you know, MBA, Udyagan Jeskolra,
no, mama, I'm not doing udyogam. You know, I'm not going to work for anybody. I'm going to create employment. This was my eighth standard statement. Right? You got to have a dream. You got to have a vision. You know, dreams everybody has. Right? How are you going to make that dream, make it work? Right? A lot of people want to wish they could be entrepreneurs, or they could be a movie star, or they could be a, you know, industrialist, they could be a political leader, right? But what are you going to do about it? People dream, but they don't work, right? They're scared. They're not the people who will take risk. Can you take the risk? Yeah. Yes, that's what, you know, we did. We have taken risk. I mean, I've taken more risk than anybody else in the world, and I failed many times. But I kept on working for it. I kept on working for it. Today we have 450 people working for us. So we built more than 100 crores business within 2 years. You know, I sold 4 businesses. I started 5 more businesses with the dream. Have a dream, work for it. Don't be scared. Take risk in life. How many people are willing to take risk here? Okay, people with half hand raise, they're not risk takers. They are scared. I want to see a full hand raise. See, only half of the people are, other people are screw it, I'm not interested. Right? So how many people are interested here? I want to see Bapatla. A dream, with a vision, with a work, hard work, right? So a watchman, son could be an entrepreneur here with multiple people who could stand on the stage here and taking your question and answering question, right? I'm not afraid to tell who my father is. How many people are willing to tell that? You have a story to write tomorrow? Yes, you will create your own story? Yes, sir. Yes, when you're 40, how old am I? Don't tell me that, I know what it is. So when you're 40, okay, I'll stick to 40, okay? When you're 40, you got to have your own story to tell. When you stand up on a stage, you have to be proud to say yourself, right? He asked me to tell my story. I'm here to tell my story. How many people are ready to tell their stories here? When I say stories, not a kathalu. We want like real stories of their own, right? Be proud and, you know, have a vision. When you sleep in a dream also, you still have that story to tell people. You're eagerly waiting to tell that story to the world, right? So write your own story now so you can tell after 40 years. How many people are interested to write your story now so you can tell after 40 years that you achieved it? Only 10 people? All right, good luck, guys. But have a big dream, have a vision, but make sure you work for it. Don't be afraid to take risk. Dreamers are losers. Dreamers are risk takers. The people who take risk for dreams, they will live forever. Even if you die, your dream will live on. That's what you want. Your dream should live on even if you die. Thank you. Good, sir. Very inspiring. Kada? Urke atla unlimited income ochali, kotis or naipoval nenu, lottery ticket goni intlo kusuntanante kudaradu. Ayana cheppinatluga, sir garu cheppinatluga, Vikram Sagar Pasala, gurtunchukondi, ayana mentorship kosam egabadandi. Ante ikkada unna vallandaru, they are all inspiring people. But oka story vinnam, meetha story kuda vindam. Yes, next prashna. Yeah, matladam, vastundi. Very good morning, sir. Thank you, TV5, for giving me this opportunity. I'm Manasa from Department of Computer Science, and my question is related to cyber security. Right. We know that cyber security is one emerging technology today. So to sustain in cyber security field in future, what are the technologies, what are the applications, what are the aspects we have to be perfect about? Meeru, you are into cyber security? Yeah. IIT gurinchi kuda meeru cheppochu kada. I'm not a technical guy. He is not a technical guy. So ikkada manaku cyber security lo training icche Nageshwar garu unnaru. Thank you. But before going to answer your question, I will take your valuable time for 2 or 3 minutes. Native place, some
something is kuch kuch hota hai here because one of my role model here, so I'm sharing chair with him on the dais. Around 12 years ago in this college, I came to give one seminar on software testing and test automation for 70 students. The college people said the session at 8 o'clock. Okay. At 7:30, I came to this campus, but one person is waiting for me in that place, Mr. Muppalen Shashigrao, sir. At morning 6:30, and watchman said, sir came at morning 6:30. 6:30 to campus. Next I entered, and then students and remaining people were entered. So, sir, one line about you, sir. మీరు వేసిన తోటలో చాలా కాయలు ఉన్నాయి సార్, చాలా పూలు ఉన్నాయి. ఎప్పుడో పూచిన పువ్వు నేను, ఇప్పుడే పూస్తున్న పూలు వీలు సార్. అండ్ ఐ ఆల్సో కేమ్ ఫ్రమ్ సేమ్ విలేజ్ లాంగ్వేజ్ సార్, నరసాయపాలెం రిలేటెడ్ టు సార్ హోమ్ విలేజ్. అండ్ దట్ విలేజ్ రిలీజ్డ్ సో మెనీ గ్రేట్ పీపుల్ టు దిస్ సొసైటీ, IAS, IPS, ministers, MLAs, and so many things. But those all people did something for this society, definitely I can accept. But for all those people along with me, so the great first number person from my village is Shashigrao, sir. Because idea around the year you observed, 1981, this society was established. In 1981, in this area, education is more important. He was observed and he was identified, and he gathered so many people. You know that to gather some society is not easy task. He was inspired so many people and formed one society, and today we are in this place because of him. And I will come to Sister Cochin to answer. Everybody and that Brother Cochin and also I observed, but all the youth need to understand one thing. You are thinking about where your eyes are watching. But please think about where is your legs now. So neela meda nilabadandi, aakashamlo chudandi, where is your legs now? Cyber security, I'm asking one question. First of all, are you able to secure your laptop? Are you able to secure your mobile? So please start any topic or any subject from the basic level. First of all, you start get perfectness in C language, and then you can update yourself to C++, and then update yourself to Java. From basic you can come. And I want to go cyber security side, I want to go artificial intelligence side, I want to go machine learning. The type of decisions don't take in this time. In this time, you can think how much you are strong in basics. In basic subject, how much you are strong, that company is required. So once you select it to one company, along with that company growth, your career also can grow. That time, you can go side security, say, cyber security or automation or whatever. So first, you can concentrate on the basics. Basic level subject first you can concentrate, and then you think about remaining all. For cyber security purpose, there is two type of technologies in the market. Some commercial technologies are there, some open source technologies are there. So when you select Python like language, using that Python like language, you are able to concentrate on development, you are able to concentrate on IoT like things, and best thing in today market is artificial intelligence. So many libraries available in Python, and cyber security side also we are able to use those libraries. So first of all, we need to understand what is variable, how to declare variable. Okay, what is the basic difference between function-oriented language and object-oriented language? First, basics when you are strong. All the IT people need to understand one thing. So I came from training sector. Maybe I am the experienced person in training sector in Andhra Pradesh because from 18 years, I am in training. From 18 years. Every day will take 10 hours classes. Every day, 10 hours classes I will take. Around 60,000 people I trained. My students working in Pakistan also. My students working in Pakistan also, Karachi. Understood? So for all the students, I will say same thing. Goals important, dreams important, but path more important. Path more important, yes. Yesterday, Rajamouli announced one movie, okay? For that movie, he did 2 years, 2 years script writing, 2 years. 2 years script writing. So many people are forgetting that. Everybody thinking about when he is doing shooting, how he is doing shooting. Before shooting, 2 years script work he did. That type of points youth need to understand.
basics you learn fast. So depends on that basics, you can slowly you can update your skills. Once you come to some specific level, along with company growth, your career also can grow. Thank you. Thank you, sir. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్లా ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే దానికి ఇంపార్టెన్స్ ఏంటి? ఫౌండేషన్, అంతే కదా. ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ ఈరోజు ఇంపార్టెంట్ ఉంటుంది, రేపు ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు, కానీ బేసిక్స్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే నాగేశ్వరరావు చెప్తున్నది. అందుకని మేము ఏం చెప్తున్నామంటే బ్యాక్ టు బేసిక్స్. మీరు సైన్సెస్, మ్యాథమెటిక్స్, కోర్ ప్రోగ్రామింగు ఇవి బాగా నేర్చుకోండి. ఇవి బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా దానిపైన ఎన్ని బిల్డింగ్లు అయినా, ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకోవచ్చు. సో నాగేశ్వరరావు చెప్పింది 100% కరెక్టు. మీరు ఏమి నేర్చుకోవాలన్నా కూడా మీ బేసిక్స్ బాగుండాలి. ఇందాక శేషగిరిరావు గారు చెప్పినట్లా ఇంగ్లీష్ కమ్యూనికేషను, అది కూడా ఒక బేసిక్ రిక్వైర్మెంటు. మ్యాథమెటిక్స్ బేసిక్ రిక్వైర్మెంటు, అల్గారిథమ్స్ బేసిక్ రిక్వైర్మెంటు, కోర్ ప్రోగ్రామింగ్ బేసిక్ రిక్వైర్మెంట్. ఇవి చక్కగా నేర్చుకుంటే మీకు ఎలాంటి టెక్నాలజీలో మార్పులు వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఈరోజు ఒకటి బ్లాక్ చైన్ ఇంపార్టెన్స్ ఉందనుకో, నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు. కానీ మీరు బేసిక్స్లో స్ట్రాంగ్గా ఉంటే ఏ టెక్నాలజీ వచ్చినా కూడా దాన్ని ఏకలవ్య టెక్నాలజీ, అంటే ఏకలవ్యుడు గురువు లేకుండా నేర్చుకున్నాడు కదా, అట్లా ఇంటర్నెట్ ద్వారా మీరు ఎనీ న్యూ టెక్నాలజీ యూ కెన్ లెర్న్. బట్ బేసిక్స్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత హూయర్ వాంట్స్ టు పర్స్యూ సైబర్ సెక్యూరిటీలో ఏమైనా చేసుకోవాలనుకుంటే మాకు, మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఐఐటిటీ అని తిరుపతిలో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాము. ఎంతమంది తెలుసు ఐఐటిటీ గురించి? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్. అది మన ప్రాబ్లం అంతా మెయిన్గా జనరల్ నాలెడ్జ్ శూన్యం. పక్కన ఏం జరుగుతుంది, మన స్టేట్లో ఏమున్నాయి మనకే తెలీదు, రైట్? మన స్టేట్లో ప్రప్రథంగా దేశంలోనే ఎక్కడా పెట్టలేదు ఒక డిజిటల్ యూనివర్సిటీని. ఐఐటిటీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ఎందుకు పెట్టామంటే ఈ సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే చాలా టూల్స్, దాదాపు మేము 13 కోట్లు ఖర్చు పెట్టాము ఈ సైబర్ సెక్యూరిటీ టూల్స్ ఇన్స్టాల్ చేయడానికి. అది 1 ఇయర్ ప్రోగ్రామ్, 1 ఇయర్ కంప్లీట్లీ లైక్ ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏ విధంగా అయితే 1 ఇయర్ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇస్తున్నామో, ఇక్కడ ఫుల్లీ రెసిడెన్షియల్, ఇట్స్ కాల్డ్ పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, వన్ స్కూల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అందులో ఎంట్రన్స్ టెస్ట్ అంతా ఉంటుంది, ఎవరైతే పాస్ అవుతారో వారికి అడ్మిషన్ దొరుకుతుంది. సీట్స్ ఆర్ ఓన్లీ 35. హూఎవర్ పాసెస్ త్రూ ది ఎంట్రన్స్ దే విల్ గెట్ అడ్మిషన్. నేను దారిలో వస్తాంటే సాగర్ వాజ్ యాక్చువల్లీ ఆస్కింగ్, మాకు సైబర్ సెక్యూరిటీలో చాలా స్కిల్స్ కావాలి సార్, మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే ఇమ్మీడియట్గా ఐ కరెక్టెడ్ హిమ్ టు అవర్ ఐఐటిటీ స్వామి అని అక్కడ ఒక కన్సర్న్ పర్సన్ ఉన్నారు. ఐఐటిలో చదువుకున్న సైబర్ సెక్యూరిటీలో వాళ్ళందరూ కూడా మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి, ఆల్ ఓవర్ ది గ్లోబ్ ద డిమాండ్ ఈజ్ సో హై. సో మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవి మేము బాపట్లలో ఉన్నాము, తర్వాత మాకేం తెలియదు అంటే లాభం లేదు. ఇంటర్నెట్ ఉంది కదా, ఇంటర్నెట్ ఉంటే అన్నీ తెలుసుకోవచ్చు. మీ జనరల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ నాలెడ్జ్ లేకుండా మీరు మాకు బీటెక్ 90% వచ్చిందంటే ఉద్యోగాలు రావు. మొన్ననే ఈ మధ్య ఐబీఎం గ్లోబల్ సీఈఓ, షీ వాజ్ ఇన్ ఇండియా, షీ గేవ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్, షీ సెడ్ ఈ ప్రాబ్లం ఇండియా ప్రాబ్లం కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. చదువుకున్న వాళ్ళకి దాదాపు 80% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ గెటింగ్ డిగ్రీస్ అండ్ ఆల్ దట్ దే ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్, ఓన్లీ 20% ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్స్. ఎందుకంటే వాళ్ళకి స్కిల్ ఉంది. మిగతా 80% స్కిల్ లేకుండా ఊరికే నాకు డిగ్రీ ఉంది, 90% జాబ్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అందుకని ఈ జనరల్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలా, తర్వాత ఏమి ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ. ఆ నాలెడ్జ్ లేకపోతే మేము బీటెక్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో 99% మార్క్స్ ఉంటే ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు. మీకు ఓవరాల్ నాలెడ్జు నాగేశ్వరరావు చెప్పినట్లు బేసిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలా, అది నేర్చుకుని జనరల్ నాలెడ్జ్ ఓవరాల్ డొమైన్ నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఉద్యోగాలు వస్తాయి. సో ఇప్పుడు మానస్ ఫ్రమ్ నాగేశ్వరరావు గారు, రైట్? అడుగుమా, వినిపిస్తుంది, అడుగు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐ ఆమ్ సుభాష్ ఫ్రమ్ 2x4ECA. మై డౌట్ ఈజ్ అబౌట్ VLSI టెక్నాలజీ సార్. యాజ్ టెక్నాలజీ ఈజ్ ర్యాపిడ్లీ డెవలపింగ్ నౌ, ఇఫ్ ఈ విల్ గూర్స్ లా విల్ అప్లికబుల్ వెన్ టెక్నాలజీ నోడ్ రీచెస్ ది సైజ్ ఆఫ్ ఎన్ యాటమ్? మంచి ప్రశ్న, సబ్జెక్ట్ క్వశ్చన్ అడిగావు నువ్వు, మీరు చౌదరి గారు చెప్తారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఎవరు లేరు కదా, ఇంకా ఉన్నారా? నో. సో
ఎంతమందికి తెలుసు యాపిల్ ఐపాడ్? యాపిల్ ఐపాడ్ తెలుసా? ఐపాడ్ ఎక్కడ డిజైన్ చేశారు? హైదరాబాద్. ఎవరు చెప్పారు? ఏం పేరమ్మ నీ పేరు? ఐ థింక్ అందరూ షుడ్ గివ్ బిగ్ క్లాప్ ఆఫ్ అప్లాజ్. యాపిల్ ఐపాడ్ కోర్ చిప్ వాజ్ డెవలప్డ్ ఇన్ హైదరాబాద్. మీలాంటి ఆర్డినరీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్సే ఆ కోర్ చిప్ తయారు చేశారు, విఎల్ఎస్ఐ చిప్. ఫార్చునేట్లీ ఐ వాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పోర్టల్ ప్లేయర్ విచ్ క్రియేటెడ్ ది వరల్డ్స్ ఫస్ట్ ది కోర్ చిప్ విచ్ వెంట్ ఇన్ టు యాపిల్, రైట్? సో ఇప్పుడు విఎల్ఎస్ఐలో నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ప్రతి సంవత్సరము ఈ టెక్నాలజీ చాలా మారుతోంది యాజ్ పర్ ది మూర్స్ లా. అందుకనే క్వాంటమ్ కంప్యూటింగ్ అని కొత్తగా ఒకటి వస్తుంది పిక్చర్లో. ఎంతమంది తెలుసు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి? ఎందుకంటే మూర్స్ లా ప్రకారము దే ఆర్ ఆల్రెడీ రీచింగ్ ది మ్యాక్సిమం కంప్రెషన్. ఇదివరకు మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఇన్ స్మాల్ చిప్, ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఇన్ స్మాల్ సిలికాన్ చిప్లో వచ్చేస్తున్నాయి. కానీ దే కాంట్ గో బియాండ్ అ పాయింట్. అందుకని న్యూ టెక్నాలజీస్ దే ఆర్ ఇన్వెంటింగ్. ఈ వన్ ఆఫ్ ది టెక్నాలజీస్ కాల్డ్ క్వాంటమ్. క్వాంటమ్ ఫిజిక్స్ ఎంతమంది తెలుసు? హౌ మెనీ పీపుల్ నో క్వాంటమ్ ఫిజిక్స్? సో నేను ఎలక్ట్రానిక్స్ చదువుకుంటే కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగం వస్తుంటే అది కుదరకపోవచ్చు ముందు ముందుకి. నీకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ బేసిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ తెలుసుకుంటే నీకు కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగం వస్తుంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ గోయింగ్ టు బి న్యూ డైమెన్షన్ విచ్ ఇస్ హ్యాపనింగ్ ఇన్ ది కంప్యూటర్ సైన్స్. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఈ కాలేజీలో ఐ వాస్ టోల్డ్ దట్ యూ హ్యావ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. మేమేదో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చదువుకున్నాము, మాకు ఉద్యోగం కావాలంటే కుదరదు. విఎల్ఎస్ఐ ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇట్ ఈస్ రీచింగ్ ది మ్యాక్సిమం, రైట్? ఇప్పుడైతే ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ముందు ముందుకి అవి సాచురేట్ అయిపోయి క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే ఎలక్ట్రానిక్స్ చదువుకున్న వాళ్ళకి రాకపోవచ్చు, కానీ ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేంజెస్ జరుగుతున్నాయి. అందుకనే ది రీజన్ వై వి హావ్ స్టార్టెడ్ కాలేజ్ కనెక్ట్ ఈస్ ఇన్ని పెను మార్పులు జరుగుతున్నప్పుడు ఈరోజు విఎల్ఎస్ఐకి డిమాండ్ ఉంది, రేపు ఉండకపోవచ్చు, రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుంది. ఇవన్నీ ఎవరు చెప్తారు మీకు? ఇండస్ట్రీ లీడర్స్ చెప్తారు. కాబట్టి ఇవి నేర్చుకుంటే మీకు మీకు ఫ్యూచర్ బాగుంటుంది. కాబట్టి మీరు అది కూడా యూ డూ ది గూగుల్ సెర్చ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్, యూ విల్ కమ్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. రైట్, క్వశ్చన్స్ అడగా అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేయడం. అందరూ బాయ్స్ వస్తారండి, వేర్ ఆర్ ది గర్ల్స్? గర్ల్స్ ఆర్ ఓన్లీ గివింగ్ రిప్లై ఆన్సర్స్ అనుకుంటాను. యా, అడుగు. గుడ్ మార్నింగ్ సార్. అడుగు, మైక్ పనిచేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. అండ్ మై క్వశ్చన్ ఇస్ అబౌట్ స్టార్ట్అప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. స్టార్ట్అప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకే. యాజ్ అ స్టార్ట్అప్ డ్రీమర్ అండ్ బడింగ్ ఎంటర్ప్రెన్యూర్, వెన్ ఎవర్ ఐ థింక్ అబౌట్ ఇట్ సంథింగ్ వన్ థింగ్ విల్ కమ్ టు మై మైండ్, అండ్ దర్ ఇస్ అరౌండ్ 90% ఆఫ్ స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా విల్ ఫెయిల్ విత్ ఇన్ 5 years ఆఫ్ స్పాన్. Even though they have good tax benefits and support from government, right, back to shed. No, why? Because entrepreneurs are innovative by mind, but still they're lying something. What is the reason for that? I just want to know. Shravani or Freddy? Okay, Freddy, inda ke adiyannanu naaku mic meer ekku se pevali ani ba patla. Good afternoon one and all. Let me hear the one more time. Good afternoon one and all. వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీరు ఇంతకన్నట్టుగా 12 సంవత్సరాలు మీరు ఇక్కడ ట్రైన్ చేయడానికి వచ్చారేమో. 12 సంవత్సరాల క్రితం నేను ఎగ్జాక్ట్గా సైకిల్ వేసుకుని అక్కడ తిరుగుతున్నాను సార్. సో యా, ఇట్స్ అ ప్లెజర్ కమింగ్ బ్యాక్ యాజ్ అ స్పీకర్ ఆన్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ క్రియేటింగ్ సచ్ అ బిగ్ ఎడ్యుకేషనల్ సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బాపట్ల. వి ఇన్వైట్ ఆల్ ద మెంటర్స్ అగైన్. ఐ పర్సనల్ ఇన్వైట్ ఆల్ ద మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, కమింగ్ ఐ కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఇన్ వన్ జస్ట్ మినిట్ నానా. బట్ యా, ఎంతమందికి ఇక్కడ స్టూమాగ్స్ అంటే తెలుసు? ఇక్కడ ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా స్టూమాగ్స్ అంటే తెలుసా? తెలుసా స్టూమాగ్స్? యూ సర్చ్ ఇన్ గూగుల్. థ్యాంక్ యూ సో మచ్. బట్ యా, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ అదే నాన్న. నువ్వు ఎక్కడైతే నుంచి వచ్చావో అక్కడ నీ ప్లేస్కి ఎవరిది. హైదరాబాద్లో ఏ స్టూడెంట్ని నువ్వు స్టూమాగ్స్ అడిగితే అందరు ఫస్ట్ చేస్తారు. దట్ ఈస్ అ సీరియస్నెస్ దట్ వీ నీడ్ టు గెట్. ఒక బాపట్ల నుంచి స్టార్ట్ చేసి ఒక ప్లేస్కి వెళ్ళాను, బట్ బాపట్ల వాళ్ళకి ఇంతవరకు అది తెలియదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టెల్. అందుకే స్టార్ట్అప్స్ ఫెయిల్ అవుతాయి ఫస్ట్ థింగ్. ఓకే, బట్ యా, ఎప్పుడైనా కానీ ఐ వాంట్ టెల్ ఫ్యూ థింగ్స్ ఫర్ ఆల్ ద పీపుల్. స్టార్ట్అప్స్ ఫెయిల్ అయ్యి నెగిటివిటీ వల్ల పక్కన వాళ్ళు నువ్వు చేయలేవురా, నువ్వు ఇది నీ వల్ల వదరా,
ఇది నీకు వల్ల అవుతుంది. ఎందుకంటే నాకు చెప్పేటప్పుడు ఫస్ట్ ఇంజనీరింగ్లో 2009లో ఐ స్టార్టెడ్ ఏ ప్రింట్ మ్యాగజైన్, ఒక ప్రింట్ మ్యాగజైన్ స్టార్ట్ చేసా, ఒక నార్మల్ ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలి. నేను మీ అందరిలానే ఒక పెద్ద తప్పు చేశా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వటం. సో దాట్స్ అ సింపుల్ మిస్టేక్ ఐ థాట్ వెన్ ఐ జాయిన్ ఇంజనీరింగ్, బట్ ఐ సమ్హౌ ఫిగర్డ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఏది డిఫరెంట్గా చేద్దాం మనం. ఒకసారి నేను ఒకసారి ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత నాది ఫోర్టెక్ కాదు అనుకున్నప్పుడు చాలామంది అలా ఉండిపోతాం, అరే నాది కాదు నేను చదవను అనుకుంటారు. బట్ ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్, దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అ మ్యాగజైన్. బట్ చాలామంది అనేవాళ్ళు అనమాట, నువ్వు ఒక రిమోట్ టౌన్ నుంచి వచ్చావు, యూ కేమ్ ఫ్రమ్ ఎ నార్మల్ ప్లేస్ లైక్ బాపట్ల, నువ్వేం చేయగలవు? నువ్వు ఒక నార్మల్, ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడలేవు, యూ కాంట్ ఈవెన్ టాక్ ప్రాపర్లీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేవాళ్ళు. చాలామంది అసలు యూ కాంట్ ఈవెన్ రిప్రజెంట్ దిస్ అని చెప్పారు. ఐ కమ్ బ్యాక్ టు దాట్ అగైన్. బట్ యా, దిస్ ఆర్ ద పీపుల్ హూ అరౌండ్ యూ, ఓకే, యువర్ ఫ్యామిలీ, యువర్ రిలేటివ్స్, యువర్ ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ విల్ టెల్ దాట్ యుర్ నాట్ అప్ టు దాట్ పర్టికులర్ థింగ్. ఎస్ ఆర్ నో? మన చుట్టుపక్కల అందరూ ఉంటారు, ఎస్ ఆర్ నో? బట్ అందరికీ ఒక ట్రిక్ చెప్తా ఈ ఒక్కరోజు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్. ఒక సింపుల్ ట్రిక్ చెప్తా మనందరికీ, లైక్ బ్యూటిఫుల్ సోల్స్ ఆన్ ద ఎర్త్ మదర్స్, రైట్ మదర్స్. సో వాళ్ళకి పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, మదర్ ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకుంటే, అవునా కదా? పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మదర్స్ ఇన్వెంటెడ్ ఏ వెరీ గుడ్ ట్రిక్ అండి. నేను దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఐ హ్యావ్ 10 tricks ఇన్ మై లైఫ్ విచ్ ఐ యూజ్ ఎవ్రీ అదర్ టైమ్ వెన్ ఎవర్ సంథింగ్ హ్యాపెండ్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రిక్స్. బట్ ఈ పిల్లవాడి ఏదైతే మదర్ ఏదైతే చూసి అక్కడ నేను ఒక ట్రిక్ నేర్చుకున్నా, వాళ్ళకి ఆ టైంలో ఏమిస్తారు వీళ్ళు ఏదైనా వర్క్ చేసుకోవాలన్నప్పుడు మదర్స్ ఏదో సంథింగ్. సో ఐ కాల్ ఇట్ యాజ్ గివ్ అ లాలీపాప్. ఓకే, ఎవరైతే నీకు ఎవరైతే నువ్వు చేయలేవు అని ఎవరైతే చెప్తారో, ఎవరైతే నీకు ఎవరైతే నీకు ఇది సరిగ్గా నీకు వల్ల కాదు అని చెప్తారో, ట్రై టు గివ్ దెమ్ ఎ లాలీపాప్. ఓకే, నేను చెప్తా లాలీపాప్ అంటే ఎలా వర్క్ అవుతుందో. సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఇలానే చాలామంది చెప్పారనమాట, యూ కాన్ డూ ఇట్, యూ కాన్ మేక్ ఇట్ హ్యాపెన్, నువ్వు ఒక నార్మల్ పార్ట్ ఆఫ్ ఎ టౌన్ నుంచి వచ్చావు, బట్ యూఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ ఎ మ్యాగజీన్ అని చెప్పారు. అందరికీ ఒక్కొక్క లాలీపాప్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. దిస్ ఇస్ ఫ్రమ్ మై లేట్ మెంటోర్. ప్రతి ఒక్కరికి మెంటోర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అప్పుడే తెలిసింది. బట్ ఫార్చునేట్లీ యూ గైస్ ఆర్ ఆల్సో గెటింగ్ ఇట్ నౌ. ఓకే, హీస్ డెడ్, బట్ యా, హీ గేవ్ మీ దిస్ వన్ గుడ్ లెసన్, గివ్ ఎ లాలీపాప్. అంత అక్కడి నుంచి నేను ఏం నేర్చుకున్నాను అంటే, ఎవరైతే మనకి ఎవరైతే చేయలేవు అని చెప్తారో, వాళ్ళకి కరెక్ట్గా టైంకి వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తే మనం దిల్ కీప్ సైలెంట్. అదే కదా మదర్స్ చేసేది. ఎస్ ఆర్ నో? సేమ్ థింగ్ హ్యాపెండ్. నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చెప్పారు నువ్వు చేయలేవని. వాళ్ళందరికీ ఒక సీఈఓ పొజిషన్, ఒక సిఎఫ్ఓ పొజిషన్, ఒక సిఎంఓ పొజిషన్ ఇచ్చేసాను అనమాట. వాళ్ళందరూ వాళ్ళ పని చేసుకున్నారు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. వాళ్ళందరికీ హ్యాపీగా నువ్వు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి నువ్వు ఒక చిన్న లెక్చర్ ఇచ్చుకో, నువ్వు ఒక సీఈఓ పొజిషన్లో నువ్వు వెళ్ళి లెక్చర్ ఇచ్చుకో, నా పని నేను చేసుకుంటాను, నన్ను ఎవడు ఆపొద్దు. సో ఇన్ ద సేమ్ వే మెనీ పీపుల్ విల్ టెల్. ఇందాక చాలామంది సార్ బాపట్లకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్పారు సార్, సారీ ఫర్ దాట్. బట్ బాపట్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి సార్, బట్ వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవో కానీ, బట్ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ నిజంగా ఉన్నాయి. అంతమంది లైన్లో ఎప్పుడు మనకి నుంచోలేదు సార్. అండ్ అట్ ద సేమ్ టైం గివెన్ ఎ ఛాన్స్, అన్ని చోట్ల బాపట్ల వాళ్ళు ఉంటారు. ఐ ప్రూవ్డ్ దాట్ ఫ్రమ్ మై సైడ్. ఎవరైతే నేను చేయలేనని చెప్పారో, ఎవరైతే నేను ఇక్కడ నుంచి ఇక్కడే చదువుకున్నాను, హాలీక్రాస్ స్కూల్ నేను చదువుకున్నది, 9th 10th చదువుకొని నేను బయటికి వెళ్ళాను, ఎప్పుడైతే నాకు చాలామంది చేయలేనని చెప్పారో, వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్. లాస్ట్ ఇయర్ ఫోర్బ్స్ మ్యాగజీన్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ దే సెలెక్టెడ్ వన్ ఆంటర్ప్రెన్యూర్ అక్రాస్ ఏషియా హూ ఇస్ అండర్ 30 మెంబర్స్ ఇన్ ఏషియా ఆంటర్ప్రెన్యూర్స్ లిస్ట్లో ఒకే ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, అండ్ దట్ టు ఫ్రమ్ బాపట్ల. ప్రౌడ్లీ ఐఎమ్. సో నేను మీకు ఇక్కడ చెప్పేది ఏంటన్నా, నీ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ద సేమ్ థింగ్. యా, డన్, ఐమ్ డన్. సో దీని క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏంటంటే, నాన్న, చాలామంది నిన్ను ఫెయిల్ అవటం అంటే నువ్వు ఎందుకో ఫెయిల్ అవ్వు, నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఫెయిల్ చేద్దామని ట్రై చేస్తుంటారు, అందుకని ఫెయిల్ అవుతావు. నీకు ఒకళ్ళు సపోర్ట్ రాదు, ఒక మెంటర్ సపోర్ట్ రాదు. బట్ గైస్, ఇందా చెప్పినట్టుగా, ఇఫ్ ఎ నార్మల్ పర్సన్ ఫ్రమ్ ద సేమ్ టౌన్, ఎ నార్మల్ గై లైక్ మీ కెన్ డూ ఇట్, యు ఆల్ కెన్ డూ ఇట్. అండ్ ఇఫ్ సమ్వన్ సేస్ దట్ యు కాంట్ డూ ఇట్ అగైన్, గివ్ దమ్ ఎ
థ్యాంక్ యూ సో మచ్. రైట్, నెక్స్ట్ ప్రశ్న. సార్, నాది స్టార్ట్అప్ మీదే, కాకపోతే ఆల్రెడీ స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఐడియా మీద ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ వాళ్ళని, స్టార్ట్అప్ ఇండియా వాళ్ళని మీట్ అయ్యాను. కాకపోతే ఐబీ హెబ్స్ అనే దాంట్లో కూడా నా ప్రజెంటేషన్ చేసిన ఐడియా అనేది, స్టార్ట్అప్ ఇండియా కానీ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఐబీ హెబ్స్ వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఆల్రెడీ మేము 250 స్టార్ట్అప్స్ చేస్తున్నాము, మీకు ఇప్పుడు ఖాళీ లేదు, ఇంకోసారి ట్రై చేసుకోండి అన్నారు. కాకపోతే ఏంటంటే, నాకు ఫార్మర్స్ బేస్ చేసుకుని ఉంది స్టార్ట్అప్ అనేది. ఫార్మర్స్ ఇప్పుడు ఫేస్ చేస్తుంది ఏంటంటే, మెయిన్గా మిడిల్ మ్యాన్ ఫేస్ చేస్తున్నారు బాగా, వాళ్ళు పండించిన పండుగ గిట్టుబాటు ధర లేక. అది కాక ఇంకోటి పెస్టిసైడ్స్ మీద బాగా మనీ స్పెండ్ చేస్తున్నారు. సో దాని మీద ఒక స్టార్ట్అప్ చేద్దాం అనుకుని నేను అనుకున్నాను. కానీ ఎలా చేస్తే బాగుంటుంది, నా సొంతగా నేను చేద్దామంటే నాకు ఆడ మనీ లేదు, కానీ స్టార్ట్అప్ చేయాలని చిన్నప్పటి నుంచి ఒక ఆశ, ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎలా చేస్తే బాగుంటుంది? రవిప్రకాష్ గారు. యా, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ ఏరియా విచ్ ఈస్ అండర్ మై కంట్రోల్, అట్లీస్ట్ ఐ నో హూ ద పర్సన్ హూ మేనేజెస్ APIs IS అండ్ సమ్ ఆఫ్ ది అదర్ డిపార్ట్మెంట్స్ యూ మెన్షన్డ్. హ్యాపీ టు హెల్ప్ యూ ఇన్ దాట్. కనెక్ట్ విత్ మీ లేటర్, విల్ టాక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్. I'm from Thai Amravati. Thai Amravati is launched in January 2018. Thai Amravati, I really don't know how many of you know about it. It's TIE, the Indus Entrepreneurs. It is the largest network of entrepreneurs across the globe. So even in Andhra Pradesh, we have 22 chapter members who are actively contributing towards developing entrepreneurship in this state. So if you can connect with me after this, I can definitely guide you on that. Already Amaravati dakra AP innovation society ki already vachesanu ok sari akkadiki vachi vaalto face to face interview avadu ani cheppesi ante AP innovation society and TIE are two different bodies. So we collaborate with each other because we are in the same area, but if you can come and talk to me, I can really help you with that. Thank you, ma'am. Yes. Yeah. నేను కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ సార్. హౌ ఒక ఇండస్ట్రీని ఓన్ చేయాలంటే మన ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఇండస్ట్రీ ప్రారంభించాలంటే ముందు ఏం చేయాలి? ఒక ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఏమైనా ఐడియా ఉందా నీ దగ్గర? ఏంటి, ఏం ఐడియా ఉంది? ఒక ఒక మోటార్స్ని ప్రొడక్షన్, మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్. వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్. మోటార్స్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ మోటార్స్? ఇరిగేషన్ పర్పస్ అండ్ కమర్షియల్ పర్పస్. ఓకే, నువ్వు ఏంటి మెకానికల్ బ్రాంచ్లో ఉన్నావా? నో, ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్, గుడ్ గుడ్. వాసిరెడ్డి బాలాగారు. యా, మై నేమ్ ఇస్ బాలచందర్. జస్ట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐ థింక్ ఎవ్రీబడి హియర్ has gone through the same process of trying to, you know, prove themselves. Telugulo maatladtanu. Andarki ikkada kurchina vallandarki, as you go through college, there's a lot of people who have expressed, I want to become an entrepreneur. Ikkada chaala mandi unnaru. I don't belong to that category. I'm sure there's a lot of people sitting there who might think nen entrepreneur avutana ledha anadu naaku teliyadu. But one of the things you need to consider, if you have an idea, if you strongly believe you have an idea, to start an industry, idea is to, whether it's motors or something else, idea is to first see how others are solving that problem. What is it that makes your solution different? Because generally in a market, if a problem is already solved and it is already successful and you have an idea that you think you can solve that problem better, how is it better? That could be you have a better idea, you have a cheaper product, you have a better product. Because maybe a product that is being used in Indian conditions, it is designed somewhere else and it probably breaks down faster here.
and what you design for Indian conditions is much better and longer lasting. It could be cheaper, it could be easier to use, better supportability. So you need to find something that makes your product better first, because you're going to invest a lot of your time and money trying to figure out how to create a product if it's already solving the problem same as somebody else. The chances of your success may not be as high. So especially when you understand your customer, who are the people who are going to buy it, what are the problems they're facing with the existing product, and if you can figure out a way where you make your product better that addresses their problem better, then they're willing to pay money for it. There was a question asked earlier about entrepreneurship. I want to make a lot of money. I think fundamental to any entrepreneurship is you're trying to create a capability or a product or a service that somebody is willing to pay money for. Mee andaru customers ikkada. Mee daggara kontha dabbulu untayi. Edanna cheyalanukunte meeru edi best product, either whether it's entertainment or, you know, electric motor or education, you're willing to vote with your money. Edi best product aithe akkada you're going to spend money. So when you talk about entrepreneurship, you're trying to create a service or a product or something better than what is existing in the market. It could be started with a self-belief like he has that he's going to make it better. Maybe in the beginning when he starts, it may not be as good. But he believes if he keeps working at it, he'll become better. So it's through sheer persistence, self-belief, and continue to keep working and making it better and better, he can get there. So if you believe that, I'm sure you can. But that is one approach. Somebody else had another challenge where I have an idea, nobody is willing to fund me. So the question is, how many times are you willing to be funded? If it takes a lot of money to get that idea to turn into a product, first attempt, if you fail, it's going to be very hard to raise more money. So the question comes back to what's the first step, right? First, understand the market, understand who is your customer, understand who is your competitor, who is solving that problem, right, sir. And so what makes you different. Balagar, Miru, sir, daggariki vellam manu mentor ga, you take him as your mentor, okay? And then in the mentee connect program lo, you can interact with him and he'll guide you suitably. Thank you, sir. Yeah. You'd like to add something? Yeah. Okay, sure. See, I think, you know, a lot of, you know, sorry. I think a lot of people have a question on, like, you know, how to start a business, how to raise this business. To add to Balagaru, you know, what he said, you know, I'll tell you in four steps, okay? The first thing is you got to register your business, right? You got a name for the business? You have to have a name, right? So you get a name, register the business. Then you write a business plan, okay? Everybody, to start a business, you got to have a business plan. Write the business plan. You know, it should have, like, you know, your departments, like, you know, your marketing, sales, you know, your business development, your distribution, you know, product development, your storage, you know, all that. You know, write in a business plan. And it has budgets, you know, how much money you need to develop the product, how much money you need to sell the product, you know, how many employees do you need, you know, how much space you need to establish a business, you know. The basic things you have to write in the business plan. And when you write a business plan, the important thing, very important thing, is the USP. Do you have a USP to sell? Like, as Bala said, everybody is in the business. You already have pens, phones, you know, everybody has clothes. You know, you have already everything already in the market, right? What is that you can sell? You got to have that USP. Okay, the USP, okay. The USP, what is USP? I'm sorry? You guys are smart, you can Google it, right? What is USP? Unique selling point, right? That's what Bala explained, right? Why you want to get in the market? You already have, you know, somebody already making the quotes. Why you want to make quotes again? There are thousands of companies who's making motors, right? Why do you think your motors, you want to get into the motor business, right? So you knock that out. So keep that and finish your business plan. Then what is next?
What is next? To start a business. Duddo, money, dabbo. Right? You got to have money, right? How are you going to get money? So startups, usually, you know, you need a lot of money. Where are you going to get, how many people do you know, how many people know how to make money? Right? They got angel investors, they got, you know, government agencies, they can give you money. You know, you got VCs, you can give money. So to ask for money from other people to raise money for your business, if you have your own money, that's good. If you don't get money, then you got to ask for money, right? So you need to have a proper business plan with a unique USP to sell it to people. You got to have that innovation, why your motor should be selling or why somebody else should give you money to start your business, right? Once you got money, you're in the business, right? Four steps: register, name, and business plan, and a USP, and money. But that's a more important thing. Your father might be rich, right? He's not rich, then you got to look for a USP. That USP will get you money. All right, good luck. Yeah. Good morning, sir. First of all, heartily thanks to the TV5 to giving this opportunity. And my question is, the Indian currency value is getting down day by day in the world market. And as a student, how can we compare this situation? What exactly is your question? I mean that... Okay, currency is getting devalued. So... And how can we eradicate or compensate this situation? Has you want to analyze the situation? Why is it going down? As a student, what we can do? What you can do? We can't do anything, but you will get affected because if you want to go and study abroad, definitely it's an issue for your parents because they have to buy dollars or whatever currency, and then send you abroad. Do you have any such plans? Sir, first of all, we need to stop export, which is coming, for import, which is coming, we need to stop that goods, sir. Right. What are we importing mainly? Importing, we mainly the petroleum products. From petroleum products like from Dubai, like the. Right. First of all, we need to stop, sir, and printing of currencies, we need to stop. How can we stop importing the petroleum products? Sir, we instead of petroleum, we use the solar or electrical. Okay. It will be better. Right. So, what do you propose to do on your own? Sir, my purpose, instead of that natural resources, we use the electrical items like by using windmills and solar, and we need to provide the vehicles by right. which is running by the batteries and which is pollution less. Good. Okay. And okay. we need to develop. Okay, man. Andarki ardhayindi kada samasya solution kuda man daggare undi. So, we need to depend on alternative sources of energy compared to the conventional products like petroleum products. So, appudu manam definitely we can lessen our burden on importing and maybe the currency exchange value will get improved so that the rupee against other currencies will not get devalued further. Right. Okay, Anunda? Anything else? First, nu vaadutunna watch enti? Times. Time? Times. Ekkada adi? Nu vesukunna shoe enti? India, sir. Made in India. Sure? Sure, sir. Mobile enti? Mobile. Ah. China. Thank you. Right, Freddy has hit the nail on the head. Correct, chipper. Yeah, nice for the address. And one more point you want to understand everybody. One more point. You are in your laptops, you are using Windows operating system. Windows 10, maybe you are using in your laptops. Windows 7, Windows 8, Windows 10 tested in Hyderabad by Wipro. That's all. So which products we are able to make manam em cheyagalamo chuddam manam ekku cheddam mana ivalu teeskundaru vaalle manam teeskundam amma aunty tho share pettukotla panchadara the same mana work cheya you can start work
You all, today I observed one thing. Bapatla people always thinking about money maybe. It will come, it will come, it will come. One thing everybody need to understand. Shashikar Rao sir said already, Saraswati varies. There is Lakshmi automatically will come. First you can concentrate on it. Definitely will win. I am appreciating your enthusiasm and I am appreciating your way of thinking and entrepreneurship. About it you are talking more. Yes, what is our basic plan? So don't think in money matters, please think in subject matters. And so many electrical and mechanical people asked one question. So I have some ideas like. So those ideas we are not able to test practically because no money. Some simulators available. In our laptop by installing the simulation softwares, we are able to test if our idea is right or wrong. So please think in that angle. And JSR said, please do Googling on it and download some simulators. In those simulators you can check your formulas. Your ideas correct or not, you are able to understand. Thank you. Good. Adugam. Good morning to all the delegates present on stage and off the stage. And my question is, in every semester we are learning so many languages, but we are not able to be perfect in any one of these. So what is the best solution for this, sir? In day branch, no? CSC. CSC. ఈ లాంగ్వేజెస్ వస్తుంటాయి పోతుంటాయమ్మా, దానికి ఇంపార్టెంట్ అంటే సిమాంటిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలా. సి దట్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఎనీ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్. వన్స్ యు నో ది సిమాంటిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇన్ టూ డేస్ వెదర్ సి జావా. ఇప్పుడు వాట్సాప్ ఏ లాంగ్వేజ్ వాడారు? వాట్సాప్ వాట్సాప్ విచ్ లాంగ్వేజ్ దే హవ్ యూస్డ్? మోస్ట్లీ జావా. తెలుసుకోలేదు ఎనీబడి? WhatsApp, which language they have used, which computer language they have used for developing WhatsApp product? Java kaadu, C++ kaadu, huh? MySQL, PHP kaadu. So they used a language called Erlang. Erlang is the computer science language which was perfect for developing the WhatsApp application. Atla prati applications ki there is a different language. Ippudu artificial intelligence lo what is the language we are used now? Python, right? Python is not used in compiler languages. So veetlo C++ to C upayogistaru. Atla there diamond dozen languages are there, but what you need to understand is ది సిమాంటిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అది బేసిక్స్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. అది మీకు బాగా నేర్చుకుంటే ఇన్ టూ డేస్ ఫ్లాట్ యూ కెన్ లెర్న్ ఎనీ న్యూ లాంగ్వేజ్. ఏదో ఎర్లైన్ ఆర్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి కరెంట్ ఆర్ యూస్ఫుల్, యూ కెన్ లెర్న్ దోస్ థింగ్స్. ఓకే సార్, ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ థింగ్ సార్. దిస్ ఇయర్ అపీటా హ్యాస్ ఆర్గనైజ్డ్ ఇన్ఫోసిస్ డ్రైవ్ పూల్ ఇన్ అవర్ కాలేజ్ అండ్ next year can we think some more colleges will be organized by APITA in our college? Yeah, adi ongoing program amma. Every year not only Infosys, we are actually talking to TCS, we are talking to other companies also. I think that program is going to be on a continuous basis. Idi ee state government kuda mem chestunnatla ee campus drives cheyatam ledhu. So we want to make sure that all of you to get jobs. All the engineering college students in Andhra Pradesh should be 100% placed by X company or Y company. Objective to me, we are inviting big companies, we are inviting startup. Ee roju inta mandi startup companies, for example, Sagar was telling, he has got operations in Bangalore, operations in Hyderabad, operations in Gurgaon. I requested him to start the operations in Vijayawada. So he is ready to start. Maybe Sagar, you should reply that question. You will have a lot of college drives here, like as you said, like, you know, not through APITA, just not through APITA, I mean through College Connect. You know, he's actually trying to bring in a lot of people here, you know, for job drives here. So you will have a lot of people coming in here for drives, and also he's inviting a lot of IT companies to establish in Amravati, Vizag, and Tirupati. So that's his vision, and it'll come true, and very soon he's the one who built Hyderabad. You guys know that, right?
How many people know he built Hyderabad? Yo, black shirt. No, I mean, that's a vision, you know, he has for, you know, here also. So he's building that, like, not only here in Andhra, he's going all over to Pune, Noida, Bangalore. So you will have a lot of colleges to answer your question. Yes, he's inviting a lot of companies to establish to, you know, in Vijayawada and Bapatla also, and to come to, you know, colleges for a college drive. Yes. Yeah, Ravi Prakash Gar. Just to add on top of what Jay Garu has said and also Sagar Garu, we're doing a lot of things in terms of attracting IT-enabled services companies into Andhra Pradesh. And with the effort that Jay Garu especially and the vision he has given us, we're working towards it. Last year, you have seen Infosys coming here and hiring something around 700 people in Andhra through the drive that EPITA has conducted. If those 700 people actually perform well within Infosys environment, they would come and probably want to hire 5,000 people, 10,000 people. There is no limit to it. And just to give you two inputs, the other day I was talking to one of the senior vice presidents of TCS. He was saying very proudly that Ravi, you know, the maximum number of college recruits, freshers recruits across India, the maximum number come from Andhra Pradesh. And yeah, I felt this the same way. I felt really happy, but then immediately I asked him a question. So if you are taking these people from Andhra, so many thousands of people from Andhra, and placing them in Mumbai, Bangalore, Chennai, Hyderabad, etc., etc., so basically you're stealing the talent from this state and putting them in other places. Instead, why don't you set up your operations here and keep all those 6,000 people here? So that was the question. You know, these are the things that we are doing from the department side. And one more anecdotal evidence I want to give you. We are ranked number one in the most employable talent across India. We are the state ranked as number one. There is a reason why we are ranked number one, because we have got a lot of talent here and the talent is being trained in some form or shape. And through College Connect, what we are trying to do is take it to the next level so that you know, these people are ready to be employed in volume. And I'm sure you will see a lot more companies coming here if you actually prove for your next generation. Thank you. Same, continuing to the question, Indaka Adiyo Gadama, first, na language is already Ochunaku. Where is that girl? Already oka language Ochunda. Nenu oka simple example nikistano. Idivariki, like back days, back very back days kalte, Ralu kottukone vallu kontamandunnaru. Okay? Vaadiki rai kottadam bagochu, vaadu baa nechukunnadu danni. Repodrum machine ochindi, aa machine vaadevadu raavali vaadiki. So simple cheppalante, normal code, machine learning anukundam manam. Anta clarity cheddam. అండ్ రాయి కొట్టుకుని నన్ను బాగా నేర్చుకున్నాను, నాకు అది రాదు, మెషిన్ వాడటం రాదు, నాకు ఈ జాబ్ ఇవ్వమంటే ఆడు ఇస్తాడా? ఇవ్వడు. బట్ స్టిల్ అప్పుడు ఏం చేయాలి మనం? ఒక స్టూడెంట్గా మనం కొత్త దానికి అడాప్ట్ అవ్వాలి. ఎప్పుడైతే కొత్తది వస్తుందో ఆ మెషిన్ ఎలా వాడాలి నేర్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు ఇందాక నెక్స్ట్ క్వశ్చన్ అడిగావు, ఇన్ఫోసిస్ వస్తుంది అమ్మా, నీకు నిజంగా కనుక టాలెంట్ ఉంది అంటే ఆ రాయి నేను అలా కొట్టను సార్, నేను ఇలా కొడితే ఇంకా ఫాస్ట్ బ్రేక్ అయితే ఇంత ఫాస్ట్గా చెప్పని నువ్వు ప్రపంచానికి ఎస్ ఐఎమ్ దేర్, నేను చేయగలనని చూపిస్తే ఇన్ఫోసిస్ కాదమ్మా ఎవరైనా వస్తారు నీ దగ్గరికి. నువ్వు అన్డౌటెడ్లీ, బట్ నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఐఎమ్ గుడ్ అట్ సంథింగ్ అని. ఇఫ్ యూ రియలీ కమ్ అవుట్ అండ్ టెల్ దట్ సార్, మనకి ఆ ప్లాట్ఫామ్స్ లేవు బయటికి చెప్పడానికి. దట్స్ వాట్ వీ వాంట్, వీఆర్ ఆల్సో క్రియేటింగ్, దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ విత్ స్టూమాక్స్. కమ్ అవుట్ అండ్ లెట్స్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ ప్లాట్ఫామ్ మనక మనం ఇవ్వగలిగితే కమ్ అవుట్ అండ్ సేయింగ్ దట్ ఐఎమ్ గుడ్ అట్ సంథింగ్. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ సేయింగ్ దట్ హే, we are ready to take you guys. So that one thing, and at the same time network chaala important. Nee network penchukovalante nee network chaala important. So adu okati maatram gurtu pettuko. Right, mantho join ayyaru Sri Srinivas garu, make my clinic CEO. Ayaniki telusu next session important idi deenikante kuda ana, andukane late ga vachar. Right sir, thank you sir, thanks for coming. Yeah, ఏంటి మేక్ మై క్లినిక్ ఏం చేస్తుంది? అందరం మేమందరం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మమ్మల్ని మేము.
Yeah, hi guys, sorry for the delay and later in Kunjum. And I'm in the health IT, make my clinic completely eco services for the hospitals and automation, paperless hospitals, I'm doing that. And if you have any questions in healthcare, IT and all the stuff, I can clarify any small doubts. Thank you. Sure, sir. Thank you. Yeah. Good morning, sir. Good morning, sir. I'm Nehemiah. I'm a civil engineer myself. I'm not going to ask any questions related to my subject because I'm lucky enough to have staff members who are good enough to answer my all my doubts. The question? Right, internals lo chustunnale. Adigamma. The question I'm going to pose is from software side. Basically, I'm asking this question from a public point of view, not from a developer's point of view. So please don't ask me if I know the basics of the thing, because I don't. In recent times, we are seeing the artificial intelligence is advancing so much and very rapidly in every aspects of life. As long as we give a machine a skill, a purpose, or do something that we guide it, it is good enough. But once we give it a power or an intelligence that it can think for itself and it can learn through machine learning, I think it will get out of control of our hands, and eventually it may lead to as a threat to the human existence. So what are your views about this, sir? ఇంకొక ఫ్రెడ్డీ లాగా ఉన్నాడు మనవాడు. ఏంటి అర్థమైందా? సినిమాలు చూసి బాగా పాడైపోతున్నారు సార్ చంద్ర. There is still a long time for machines to understand that kind of intelligence, actually. But so far, what we are also trying to do in artificial intelligence is just to create one solution at once. So, but see, mana human capital is to create multiple things. Mana okay sir, naalugu ayi solutions kuda aalochinchachu. But whereas current artificial intelligence is only thinking once, one at a time. That's it. I'm talking about future, sir. Future. అదే ఫ్యూచర్కి ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు దాకా బాధపడద్దు అంటున్నాను నేను. ఫ్రెడీ కెన్ జస్ట్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది 4.0 వరల్డ్ బికాజ్ వీఆర్ సంథింగ్ రిలేటెడ్ టు బిల్డింగ్ హ్యూమనాయిడ్ రోబోట్స్. సో ఐ డోంట్ థింక్ దట్ వీ హ్యావ్ ఇన్ ఎ ఛాలెంజ్ వేర్ మెషిన్స్ కెన్ టేక్ ఓవర్ హ్యూమన్ బీయింగ్స్. ఇట్స్ ఎన్ ప్రాసెస్. ఇట్స్ యాక్చువల్లీ మేక్స్ యూ లాట్ మోర్ స్మార్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ హెల్ప్స్ యూ టు ఎనేబుల్ యువర్ సెల్ఫ్ టు డూ lot more creative thinking rather than doing a repetitive tasks. That's where you're at, and it's an evaluation stage, so it's a lot of time is there for that. That's what I think. And we are into humanoid robots. Specifically, I'm talking about this because we are helping to build that skills, especially for all the students like you. Thanks. And artificial intelligence, ippudu maatladatle 25 years back nunchi artificial intelligence ku maatladutane unnaru, so don't worry. ఎస్, తర్వాత ఎవరు? థ్యాంక్ యూ సార్. సార్, మనందరికీ తెలుసు పాపులేషన్ ఇండియా పాపులేషన్ ఎంతని. స్మార్ట్ ఫోన్ పాపులేషన్ ఎంత సార్? స్మార్ట్ ఫోన్ పాపులేషన్ చిన్న చిన్న పిల్లల నుంచి ముసలతనం వరకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయకుండా లేదు సార్. ట్రూ సార్. నేను మా చాలా మిడిల్ ఫ్యామిలీ సార్. నేను వచ్చింది నా ఫస్ట్ ఇయర్లో ఫోన్ పోయింది సార్. ఫోన్ పోవడం అంటే ఎవరో హీరోయిన్ ఎవరు వచ్చారు సార్, దానికోసం పరిగెత్తాం సార్. ఇంకా ఫోన్ పోయింది సార్, కింద పడి ఫోన్ పగిలిపోయింది సార్. ఓకే. 15,000 సార్ ఫోను. ఫోన్ 15,000. పేరెంట్స్ చెప్పలేదు సార్. నేను ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఫోన్ కొనేసా, ఏదో చెప్పేసి కొనేసా. కానీ మొన్న రీసెంట్గా మా డాడీ మళ్ళీ ఇంకో ఫోన్ కొనుక్కున్నాను సార్. ఫోన్ కింద పడిపోయింది సార్, పగల పగిలిపోతే పరిస్థితి ఏంది. ఇప్పుడు నేనంటే చెప్పుకోలేక నేను మా డాడీ అలా పగి బాధపడతారు కదా అంతమే సార్. కానీ నేను ఏంటంటే సార్, నా ఐడియా నాకు ఫేమ్ కావాలి సార్. ఫేమ్ కావాలి. నేను ఒక పౌచ్ తయారు చేయాలి సార్, ఎలక్ట్రానిక్ పౌచ్. ఇప్పుడు యాపిల్ అనే సింబల్ ఉందా, అలాగే నా సింబల్ నా ఫేమ్ కావాలి సార్. నేను చనిపోయినా నేను బ్రతుకునేటట్టు ఫేమ్ కావాలి సార్. అలా రైట్. ఐడియా ఏంటంటే సార్, నేను డిసెంబర్ నుంచి సార్ ప్రతి వీక్ విజయవాడ వెళ్తా సార్. ప్రతి వీక్ విజయవాడ వెళ్తా సార్. నాకు ఒకరే సార్ తెలుసు సార్, ప్రాజెక్ట్ చేస్తా సార్. నేను నాకు ఒకరే సార్ తెలుసు. అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంటా సార్. అతనే నాకు ఐడియాస్ చెప్పమని నేను ఐడియాస్ చెప్తాను అంతవరకే. కానీ అతనికి బిజీలో అతను ఉంటారు సార్, నేను అతని దగ్గర అలాగే కూర్చొని ఉంటాను సార్. ఆ రా మధ్యాహ్నం బయలుదేరుతా సార్. అక్కడికి వెళ్ళేసరికి 5 అయ్యింది,
ఫైవ్ నుంచి ఎయిట్ నైన్ వరకు అక్కడ ఉంటా సార్, మళ్ళీ నైన్ ట్రైన్కి మళ్ళీ వస్తాయి సార్ బాపట్ల, అక్కడ తినేసాను. కానీ నాకు సార్కి బిజీ ఉంటుంది, నేను ప్రజర్ చేయడం తప్పు సార్. అది ఏంటంటే సార్, నేను ఒక పౌచ్ తయారు చేయాలి సార్, ఎలక్ట్రానిక్ పౌచ్ సార్. కింద పడితే ఫోన్ పగలకూడదు సార్, అది సార్ డిస్ప్లే. ఇప్పుడు ఫోన్ డిస్ప్లే పగిలిపోతే కొత్త ఫోన్కి వెళ్తున్నారు, డిస్ప్లే మాత్రమే ఛాన్స్ లేదు. ఎందుకు 5000 డిస్ప్లే. కానీ నాకేంటంటే సార్, కొత్త అసలు ఫోన్ పగలకూడదు సార్. దీని లైఫ్ టైంలాగా ఫోన్ పౌచ్ యొక్క లైఫ్ టైం ఉండాలి సార్. ఫోన్ మారినా ఫోన్ పౌచ్ మారకూడదు సార్. ఓకే అది సార్. ఏంటంటే సార్, ఈ ఫోన్ కింద పడినా పడేటప్పుడు ఇది పౌచ్ కాపాడాలి. అన్బ్రేకబుల్ ఫోన్ ఒకటి తయారు చేయాలనుకుంటున్నా. పౌచ్ నేను చెప్తా సార్, నేను ఎలా తయారు చేయాలని కూడా చెప్తాను, నేను ఏంటి ఉపయోగించాలని చెప్తా. కానీ నాకు గైడ్ చేసి సార్ లేడు సార్. గైడ్ చేసి ఇప్పుడు నీకు మెంటర్ ఎవరు ఉన్నారన్నావు కదా విజయవాడలో, అతను బిజీ సార్. కానీ అతను కొద్దిగా తెలిసి నాకు కొద్ది కొద్దిగా నేర్చుకుంటాను సార్. అతని దగ్గర ఆయన బాగా బిజీగా ఉన్నారు. కన్ఫర్మ్ లేదు. యు నౌ యు నీడ్ ఎ మెంటర్. నీ మెంటర్ ప్లస్ ఫేమ్. ఓకే, నాకు వే కూడా కావాలి సార్. రైట్, అంటే నీ మెంటర్ నుంచి నువ్వు ఆల్రెడీ నాకు ఏం కావాలో నిర్ణయించుకున్నావు. ఫేమ్ కావాలి, వే కావాలి సార్. ఎవరన్నా ఫేమ్ తెచ్చిపెట్టే మెంటర్ ఎవరు కావాలి సార్? ఎనీబడి హియర్ హూ కెన్ అష్యూర్ హిమ్ దట్ హీ విల్ గెట్ ఇన్ టు లైమ్ లైట్ అండ్ హీ విల్ గెట్ దట్ రిక్వైర్డ్ ఫేమ్? ఓకేమ్మా, నీకు ఒక మంచి మెంటర్ని మేము వెతికే ప్రయత్నం చేస్తాం. ఓకే, దట్స్ అవర్ అష్యూరెన్స్. రైట్, సార్ రామా. యా, హలో సార్, ఐఎమ్ సుశ్రీనివాస్. ఐఎమ్ ఫ్రమ్ వన్ మినిట్. అబ్బాయి, మీ పేరు ఏం పేరు? గణేష్. కెన్ యూ మీట్ మీ ఆఫ్టర్ దిస్? బికాజ్ యూ గాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. వీ విల్ సీ హౌ దట్ ఐడియా కుడ్ బి ఇంప్లిమెంటెడ్. ప్రాబ్లీ నువ్వు స్టార్టప్ కంపెనీ కూడా పెట్టుకోవచ్చు. నీకొద్దా? మంచి ఐడియానయ్యా ఇది. ఫేమ్ 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 కావాలంటే ఎట్లా వస్తుంది? నువ్వు స్టార్టప్ కంపెనీ పెట్టి దాన్ని సక్సెస్ చేస్తే నువ్వు చనిపోయినా కూడా పీపుల్ విల్ రిమెంబర్ అబౌట్ దట్. ఊరికే ఐడియా ఇస్తే నువ్వు ఫేమ్లోకి రావు. ఏమి, ఐడియాని పేటెంట్ చేస్తే నీ పేరులో ఆ పేటెంట్ ఉంటే అప్పుడు నీకు నీవు ఫేమస్ అవుతావు, తర్వాత నీకు ఆ ఫేమ్లో ఉంటావు. రైట్, దానికి ప్రాసెస్ ఉంది. ఊరికే ఐడియా చెప్పేస్తే లాభం లేదు. ఐడియాని వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ది లాజికల్ కన్క్లూషన్. ఏమి అర్థమైందా? సో యూ మీట్ మీ డ్యూరింగ్ ది మెంటర్ మెంటింగ్ సెషన్. సార్, మాకు ప్లాట్ఫామ్స్ కూడా కావాలి సార్. అంటే ఇలాగా చెప్పే నువ్వు మీరు ఎలా వచ్చారు కాబట్టి మీకు చెప్పగలిగాం. అలా మాకు బయట ప్లాట్ఫామ్స్ కావాలి సార్. అలాగా స్టూడెంట్స్ నాలో చాలామంది ఉన్నారు. కాలేజ్ కనెక్ట్ ఈస్ ది ప్లాట్ఫామ్. అంటే మేము ఎక్స్ప్రెస్ చేసే చేయడానికి ప్లాట్ఫామ్ కావాలి సార్ ఫస్ట్. నో నో, వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్ లైక్ యూ. యూ గాట్ అ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా. యూ డెఫినెట్లీ మీట్ మీ, ఐ విల్ గైడ్ యూ. నేను ఒక్కనే కాదు సార్, ఇక్కడ చాలామంది ఉన్నారు సార్. వాళ్ళు రాలేకపోయినా వచ్చారు. వాళ్ళు నీలాగా రాలే కదా. Many of you know that we have the innovation, incubation and entrepreneurship cell here. That is your platform first. Use that. Then you can use any other platforms also. You are not using even that platform. First use it. Bro, platforms levu ani anukogodu. Chala platforms unnai, vaatini manam upayoginchukodam ledu ante. Ippudu memo college connect oka manchi website cheyidam anukunnam. Oka ayanku appu cheppam. ఇంతవరకు మాకు కాలేదు, సరిగ్గా రాలేదు. అంటే మేము అనుకున్నట్లుగా రాలేదు. యా, ఓకే సార్. ఐఎమ్ సుశ్రీనివాస్. ఐఎమ్ ఫ్రమ్ ఫైనల్ ఇయర్ ఈసీఏ. అంటే మై క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ ఆల్ ద డెలిగేట్స్ అండ్ ఎస్పెషల్లీ జయ చౌదరి సార్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సార్, ఇప్పుడు మనకి చాలా ఎంటర్ప్రినర్షిప్ కంపెనీస్ ఉంటాయి, ఎంటర్ప్రినర్స్ ఉంటారు, స్మాల్ కంపెనీస్. వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం. ఎవరైనా కంపెనీ పెడదాం అనుకుంటే నువ్వెందుకు కంపెనీ పెట్టడం, మీ అమ్మ నాన్న ఆస్తి అమ్ముతావా ఎలా అని అంటారు. మై ఫ్రెండ్ సార్, అతను కూడా అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే మనం ఏపీ ఇన్క్యుబేషన్ సెంటర్ ఉంది, ఏపీ ఇన్నోవేషన్ సర్వీసెస్ అని ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మన ఐడియా ఇచ్చి ఆ గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఐడియా మనకు ఆంధ్రప్రదేశ్ పనికి వస్తుందా లేదా, ఐడియా మనకి ఎలా ఎంతవరకు యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో ఎంతవరకు ఉంది స్కోప్ అని చూసి ఐడియాని మన టీవీ నెట్వర్క్స్ ఉంటాయి కదండి సార్, శాప్ నెట్ అని. ఆ శాప్ నెట్స్లో ఇలా మన వనవాడ ఇలా ఐడియా ఇస్తున్నారు, ఇది దీన్ని ఈ కంపెనీని స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసి ఐపీఓస్ ప్రొడ్యూస్ చేసి ఐపీఓస్ని మన ఆంధ్రప్రదేశ్ వల్లే కొనేటట్టు చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ ఎంటర్ప్రినర్షిప్స్కి మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటట్టు, ఏపీ అనేది సపరేట్గా బడ్జెట్ ఏం పెట్టకుండా మన వాళ్ళ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు. అలానే
ఆ కంపెనీస్ అనేవి మొత్తం అమరావతి మన ఆంధ్రప్రదేశ్లోనే డెవలప్ అయ్యేటట్టు ఉంటే మన రెవెన్యూ పెరుగుతుంది కదా సార్. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మైక్రోసాఫ్ట్ అవన్నీ ఫేస్బుక్ అవన్నీ 1990s చిన్న చిన్న కంపెనీస్ కావండి సార్, ఇప్పుడు అవే వరల్డ్ గ్లోబల్ లీడర్స్. మీరే అన్నారు చిప్ ఇక్కడ తయారు చేశారని, అలా అని ఇక్కడ మన రెవెన్యూ పెరిగింది, ఇక్కడే మనం ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ లీడర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా సార్. మనమేమి మన బడ్జెట్ వాడుకోవాల్సిన అవసరం లేదు. నీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇప్పుడు కంపెనీ పెట్టాలంటే మనకు డబ్బులు లేకున్నా కూడా కంపెనీ పెట్టచ్చు. ఇప్పుడు ఇక వీళ్ళు చెప్పిన వాళ్ళు వీళ్ళంతా సాగర్ చెప్పాడు, వాళ్ళ ఫాదరు ఎవరు వాచ్మెన్, ఆయన కూడా ఆయన ఎక్కడ పనిచేయలేదు. ఈ స్టార్టెడ్ విత్ ఎ కంపెనీ, ఈ వెంట యుఎస్ఏ స్టార్టెడ్ విత్ ఎ కంపెనీ, నౌ ఈజ్ ఎంప్లాయింగ్ మోర్ దాన్ 500 పీపుల్. సో నీకు ఐడియా స్ట్రాంగ్గా ఉంటే, మీ ఇంట్లో మీ నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయా, బ్యాంకులో డబ్బులు ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మేము పోర్టల్ పేరు స్టార్ట్ చేసాము, మా డబ్బులు ఒక నాయ పైసా అందులో పెట్టలేదు. ఐడియా వాజ్ గుడ్ ఇనఫ్, ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్లీ ఇన్వెస్టర్స్ వచ్చి డబ్బులు పెడతారు. ఇందాక గణేష్ ఐడియా స్ట్రాంగ్గా ఉంది, అందుకనే నేను మళ్ళీ పిలిచే అడిగాను నువ్వు నన్ను వచ్చి కలు అని. ఎందుకంటే మీకు ఐడియాలు మంచి ఐడియాలు వస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. వీళ్ళంతా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా దే ఆల్సో వాంట్ టు ఇన్వెస్ట్. నీ ఐడియా మంచిదైతే ఇక్కడ తలా ఒక 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసే మెంటర్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీరు ఐడియా గురించి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా కూడా మేము ఒక 500 crores ఫండింగ్, ఫాలో ఆన్ ఫండింగ్ కూడా మేము ఒక ఫండ్ క్రియేట్ చేస్తున్నాము. మీ ఐడియా మంచిదైతే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్పేస్ ఇస్తున్నాము. తర్వాత ఏపీలో ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అన్నీ ఉన్నాయి, బట్ బేసిక్లీ యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్. హోంవర్క్ చేసుకోకుండా సార్ మాకు స్టార్ట్అప్ కంపెనీ పెడతాము, మేము సక్సెస్ కావాలా అట్లాంటే ఒట్టి డ్రీమ్స్, మా మార్నింగ్ ఎవరో చెప్పారు కదా, డ్రీమ్స్ మాత్రం ఉంటే లాభం లేదు. డ్రీమ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు చాలా వర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు యూల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. ఇప్పుడు 500 crores ఫండింగ్ అని ఉంటుంది, కానీ అన్ని కంపెనీస్కి అవి పెట్టలేం కదండి సార్. చాలామంది ఆగిపోతారు సార్ ఇలా ఎంటర్ప్రీనర్స్ చెప్పడం. మీరు చెప్పారు గ్రేట్ డిజైర్ ఉంటేనే అవుతామని, కానీ గ్రేట్ డిజైర్ ఉన్న వాళ్ళు చాలా మంది. ధైర్యే సాహసే లక్ష్మి, రైట్? ప్రతి ఒక్కళ్ళు కూడా రిస్క్తో స్టార్ట్ చేస్తారు. అందుకనే ఓన్లీ 1 out of 10 కంపెనీస్ మాత్రం సక్సెస్ అవుతున్నాయి. 10 కంపెనీస్ ఎందుకు సక్సెస్ కావడం లేదు? వేరియస్ రీజన్స్. ఓకే సార్, రిస్క్తోనే స్టార్ట్ అయ్యేటట్టు స్టార్ట్ చేయాలా, తర్వాత నువ్వు ఆ రిస్క్ తీసుకోవాలా, అప్పుడు రివార్డ్ ఆటోమేటిక్గా రిస్క్ తీసుకునేటట్టు అయితే మీరు ఏపీ వాళ్ళు 500 crores ఎందుకు ఎందుకు బడ్జెట్ ఇవ్వాలి సార్? వాళ్ళే రిస్క్ తీసుకుంటారు కదా. నువ్వు ఇన్ని మాట్లాడే కంటే ఇష్యూ స్టార్టెడ్ కంపెనీ, హ్యావ్ యూ స్టార్టెడ్? చాలామంది ఈ బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా చదువు వదిలేసి వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేశారు. దే ఆర్ ఆల్ స్కూల్ డ్రాప్అవుట్స్. ఒకసారి ఐడియా వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడరు వాళ్ళు, దే విల్ గో అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు అబ్బాయి గణేష్ ప్రాబ్లీ ఇష్యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దర్ ప్రాజెక్ట్. నీకు ఐడియా వచ్చిన తర్వాత నువ్వు రిస్క్ తీసుకోవాలా, లేదంటే నేను కాలేజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను అంత లాభం లేదు. వన్స్ యూ గాట్ ఎ ప్రొఫౌండ్ ఐడియా యు షుడ్ స్టార్. నైకీ సింబల్ ఏంటి? వాట్ ఈస్ ద నైకీ సింబల్? నైక్ సార్. జస్ట్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్ సార్. సో యూ హ్యావ్ టు డూ గెట్ ఇన్ టు దట్ జస్ట్ డూ ఇట్ మోడ్, గెట్ ఇన్ టు దట్ ప్రాసెస్. ఓకే, నో థియరీ ఇన్ భాషణ లిగేషన్ అక్కర్లేదు. ఓకే సార్, యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద కంపెనీ. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. సార్ స్మాల్ హలో, మైసెల్ జస్టిన్ చాకో. ఐ వర్క్ డస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డైరెక్టర్ ఇన్ బెంగళూరు ఫర్ 15 ఇయర్స్ అండ్ ఐ జాయిన్డ్ అండ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ పాస్ట్ 8 మంత్స్. ఐ వాజ్ రెగ్యులర్లీ ఇంటరాక్టింగ్ విత్ ఇండస్ట్రీ రిప్రజెంటింగ్ బీఈఎస్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇన్ ద డిస్కషన్ ఐ ఫీల్ దట్ ఐ షుడ్ నాట్ కీప్ క్వైట్ వాట్ ఈస్ ద రియల్ ఫ్యాక్టర్ వాట్ వీఆర్ ఫేసింగ్ and so that you can have a better connectivity. So respected and honorable president sir, secretary, principal, all the management delegates and all the guests here, my experience here, if I tell you, we were having certain accreditations with a few companies which were not active but we were accredited. Okay, certain reality, there is a lot of disconnect. Even though we are quite established, having 37 years old established institution, having a proud alumni with a very senior most people like you as an alumni also available, but still there is a compartment disconnect is there. Every batch know each other but don't know between the different batches. So that is one great resource which we can retrieve. Based on the performance with various companies, what we found, student having a great idea which he or she can spell in Telugu as a mother tongue but unable to express, and sometimes they will ask the interview panel, can I answer in Telugu. Group discussion,
or wherever they do the presentation, they find it difficult to perform as per the expectation standards. So when I see that the past few years, when we had a glorious time period where GATE score is available, a lot of campus hiring happened. Now, as you agree, a lot of changes happening in the industry scenario, expectations in recruitment, a lot of digital campus hiring is happening. Now, no more campus hiring is going to happen in future. It's going to be a national hiring by all the mass hiring company. All colleges are going to be a skill factory. Skill factory. Until unless students not realizing the reality, what is expected, and dreaming at a very unachievable goal, not very easily achievable. I won't say unachievable. It's not very easily achievable. If I put it very clearly, I'm just giving three questions to them, which will make you understand that where our students are standing. Number one question, TCS CodeVita contest, how many students from first year to fourth year, if you ask how many registered, I could see in the dashboard shared by TCS, it's only seven teams. Seven teams of seven students out of the volume of 4,500 students. And minimum display will start from 50 teams and above. That is coming on the technical CodeVita contest. So I happen to listen that a lot of students want to be good in programming technology side, where interview panelists are telling, let us have a base foundation, as he rightly told. Let us not look at the rocket science now. Let us focus on the basics of what they are learning now. Clarity on the topics what they learn, clarity on the career direction, these two are lacking very much. In addition to communication skills, presentation skills and other area. So what I find is that if I ask a general query, how many have registered for TCS CodeVita contest or English communication skills or aptitude training program or coding skills training program, how many have enrolled, right, we will be able to understand that what is the real motivating factor which we need to boost it up. Right, sir. It is not the problem of getting an industry person or various opportunities are available. Now, within this last 8 months period, we got I got what you are this thing. See, today, things are changing so rapidly. Industry is not going to come for campus recruitment. That phase is over. Now, the freelancing jobs are coming. See, there is a company called DXC, $25 billion company. They started a freelancing course at SK University, Anantapur. So their intention is they want to create the digital nomads. So students can download the jobs and they can make money. They can earn 1 lakh rupees per month. So that is the kind of new environment is coming. Nobody will come for campus recruitment, whether you're aptitude test. If they got the skills, if they got the capabilities, they can download the jobs. They can, sitting in Bopat lights itself, they can make a lot of money. They can sit at home and make at least up to 1 lakh rupees per month. That capabilities are coming, provided they are properly trained. That's why the basics are, Nageshwarrao Jepinatla, you have to teach the basics properly. Automatically, they will get a job. Either they will learn by themselves, or some companies will recruit them through the online interviewing. So people may not come for the campus recruitment. That situation is over now. Adding as a milestone, we are already became a member of Confederation of Indian Industry, ICT Academy, APITA, APSSDC, but all these deliverables, we need to make it activate now. Thank you. Sure, sir, you brought out the real core issue. Thanks for that. Yeah. A very good afternoon to all the delegates on the dais. And I am Swati Manishree from the Department of Information Technology. And my question is, most of the graduated students are into the corporate field or IT stream, irrespective of their departments and irrespective of their percentages. What is the main reason behind it? Is this because of the booming environment in the society or because of the thoughts of the individuals to earn more money? Not just earning more money, it's a glamorous job, IT. Enter into IT, and be it a chemical engineer or a mechanical engineer, or the dream is to get into some IT company. And what makes? Yeah. What makes an student of that particular domain makes him different from the other colleagues who came from the other departments? Maybe they have more innovative ideas or
the depth of the knowledge with regards that technology or that particular technical subjects. He must have started a startup. So IT industry requires lot of domain experts, not just the CSE students or IT students. They require mechanical students, they require civilians. But what matters is, what's the difference that been been projected there, Kansir? Hmm. That's what I'm asking. Yeah. Okay. Yes. Swaroop. Hello. Let me answer that. I interview a lot of candidates for fresher roles. And most of what interviewers look for, one thing, the industry is changing so fast. It's not just what you know, okay? Even if you know everything from a technology, you have a highest percentage. If you join a company, you're going to go through, if it's a small company, you're going to go through at least 30 days or 60 days. If it's a big IT outsourcing company, probably 9 months of training. So whatever you learned in college, that's not what they're hiring you for. So what really they're hiring for is your ability to, I think originally said, communicate, because this is a people-based business. Whatever you're going to do, you need to be able to explain to somebody. The other thing is your ability to learn. But the most important thing I don't think people really think about is how you think. People don't think. When given a problem, they just recite an answer that they have learned somewhere else, but they're not willing to think. To think, you need to understand the problem. That means you need to listen first, because the in the world, real world, the same problem in different companies is a different problem. The variable, it's like, you know, if you learn, just example, if you're a cricketer, if you can score centuries on Indian pitches, and if you go to Australia, does it mean you'll automatically score centuries there? The pitches are different, conditions are different. You have to learn to adapt. So that doesn't mean you don't know cricket. It just means you're learning to adapt is important. So people have to show adaptability skills, ability to listen and think. Those are what they interview for. That's why it's not just IT skills that they look for. Thank you, sir. So andariki telusu manandarki Seshagiri Rao gari vayobharam gurinchi ayana ekku sep koorchaleru kabatti he would like to leave for his lunch hour. So thank you so much, sir. Thanks for spending your valuable time with us. So ippudu Seshagiri Rao garu, before he leaves, he would like to present a memento to Chaudhary garu. Jay Chaudhary gariki gaurava puraskaram. Bound, sir, memento chala bound. So Chaudhary garni Seshagiri Rao garu salvato satkaristunnaru. Thank you, sir. A beautiful memento from the Bapatla Education Society. Thank you, sir. Thank you, sir. In fact, memu meeku prati satkaram cheyali, but we don't have this all, sir. Okati aru iskocham mee daggara nunchi oka shalva meeku memu will reimburse that. Yeah. Thank you, sir. Thank you so much, Seshagiri Rao garu. Yes, silence, please. Mapatla ante discipline kada. Yeah, konasagutunna karyakramam. Adigama, mee prashna adigandi. So, as the sir said, on Wednesday, Gini Romiti, of the former chief of IBM, has said that open
there is a lot of open market in India, but there are no skill set. And she also stated that skills is more important than degree. How? Because we have skill, some members have skills and some members have skill, some members have degree. So what is the percentage of the person in the job with skills and with degrees? What a person with skills can do, what a person with degree can do? Can you please elaborate and differentiate? First of all, I'll chepindi former IBM chief, current IBM chief current on IBM Wednesday chief. On Mumbai in an interview. So basically, our skills antunnaru gaani skill kante kuda I believe it's a knowledge. Skill is an abused word, right? Knowledge nikunte, on top of the knowledge, you can actually learn anything else. అందుకని మేము బ్యాక్ టు బేసిక్స్ ఎందుకు అంటున్నామంటే మీకు బేసిక్గా మీ ఫండమెంటల్స్ మీద బాగా నాలెడ్జ్ ఉండాలి. దానిపైన ఈ పర్సంటేజెస్ అవన్నీ కూడా ఇమ్మెటీరియల్ అవుతున్నాయి. ఎందుకంటే జాబ్స్ మీ ఇంటి దగ్గరికే వస్తున్నాయి. సపోజ్ యూఆర్ గుడ్ ఇన్ సమ్ టెక్నాలజీ, మీ ఇంట్లో కూర్చొని ఇక్కడ డౌన్లోడ్ వాట్ ఎవర్ జాబ్స్ అవైలబుల్ ఇంటర్నెట్, స్టార్ట్ అర్నింగ్ డాలర్ ఇన్కమ్. ఆ పాసిబిలిటీస్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలామంది అంటున్నారు most of the IT cities may become ghost cities. Endukante ee freelancing ekkuvaipothe meeku capabilities evara mee baapettallo meekunte meeku jobs ostayi. Ade Africa lo chinna village lo vallaki aa capabilities unte they will download, they will compete with you. So it's all about the knowledge. Knowledge unte degrees ki percentages ki vitanitike ayipindi. It's all about the knowledge. Okay, wish all the best. One second. Hello. Good afternoon, engineers. I would like to applaud this girl who has asked question. Everyone is asking about quick money, quick earnings. And she is the person who asked about the skills. See, as an HR person, I have around 30 years of experience. I interviewed nearly 1 lakh people. Out of them, 50,000 freshers like you all. The skills what we are looking in the industry is, the first thing is that attitude plays an important role. Okay, your attitude determines your destination. The skills what we are looking, a part of knowledge, indak chairman garu chepparu, communication skills plays a very important role for you guys. And you all are talents, and it is a responsibility of all the mentors. We want to make you as an Indian talents. So trust us, and whatever guidance and whatever mentor you want from us, we will definitely help you. And every individual who are sitting here, they have got skills. We call it as an hidden skills. And it is a responsibility of an HR person to identify those skills, and we want to train them on those areas and see that you become a potential and fortune professionals and future leaders for the organization. The skills, what we are looking into it, we are looking into your team building skills, your leadership skills, okay? Your professional skills. And all the skills what we are looking at, these are the which are mandatory for us. We are not looking your percentage. Sir J.A. Chaudhary garu chepparu, we are not looking your percentage. We want all different type of employees in the organization where they need to work as a team. We need an excellent guy, we need an average guy. Average guy with 50% also we need. That is how the team works. So what we would like to see is that all the people who are sitting here has got skills. It is a responsibility of a mentor to identify your skills and groom you to reach your goals. So those who want to meet us, you can meet us. I have a very good experience in that, and I want to be a lifetime mentor for you guys till you are settled in your life. Let it be a personal or professional career. We are with you. Okay? So be free with us. We are with you, and we'll try to mentor you. And I got an experience from profile drafting to professional career building. So whatever doubts you have, you just ask me. Chandrababu Naidu garu rendu chepparu, be employed and be entrepreneur. Please keep this in your mind. First, be an employee. Try to work in an organization. If you have a father business, work with your father for minimum 5 years. Then you start up an entrepreneur. You should know the skills what is required for the entrepreneurship. More is maturity, your attitude. All these things which are required for you to prove as a best entrepreneur. Don't jump that I want to become an entrepreneur, I want to earn quickly. You have to earn the knowledge first,
Okay, learn and earn the knowledge. Knowledge itself will give you the prosperity. Thanks a lot. Thank you so much, sir. Yeah. Just to add what RK sir told, so I believe your time management skills. So new word can be like a smartphone time management skills. So it's a shocking fact to see that students, especially engineering students, instead of studying or spending some time on the books or something to learn, they're wasting their time. I won't say that they're utilizing. So you just imagine how much time you spend in your smartphone. Can you just tell us per day? 1 hour? Yes. True. As per our survey, like we have conducted and a couple of students, so I mean to say on an average, we could find that students are spending around not less than five hours to 7 hours. So maybe you can correlate with your thing. So I'm rather reading books like novels. Good, very good. So in that way, you are making your like no way the persons, your colleagues, they're not no way in competition for you. Okay, because you can ask your students, like your colleagues or your classmates, so they're spending their time in social media. So in best way, meer time management ganga correct ga chesukogalite, mee smartphone time management ganga correct ga chesukogalite, rather than you can invest your time in developing your skills. Okay, skill gap undi. Okay, for that you need to manage your time. How to fill that gap, sir? That's what. See, okati, it is in your hands. And just to give an example, inta mandi your professors, they are giving a kind of opportunities. There are multiple platforms. You have to speak it out. Like Stumax undi, meer raayandi oka article raayandi, meeru you just get yourself exposed. Okay, so one more suggestion I would like to give. MOOCs. How many of you know about MOOCs? Can somebody tell? Yes, I could see only very few hands. What about virtual labs? Are you aware that Government of India has come up with virtual labs? Meeku ikkada undakapovachchu kani virtual labs, you can register and do your projects on virtual labs itself. So you should be aware. So you should better utilize your 4 years of engineering time. So ayipoyina tarvata aalochinchakoddamma, munde manam aalochinchukovali. If you want to become an IAS officer, are you aware that your optional subjects will be from your core branch engineering? Very few students. So like nenu avvali ani anukoni time waste chesukune badulu, better plan accordingly. ఈ 4 ఇయర్స్ ఎలా యూటిలైజ్ చేసుకో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి లేడీస్, అమ్మాయిలందరూ ఒకటేసారి వచ్చేసారు, చాలా పెద్ద క్యూ కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిందా మీకు ఆలోచన? యా, ఇతను అడిగిన తర్వాత మిగతా వాళ్ళందరూ షూట్. హలో సార్, యా ఐఎమ్ రాకేష్ ఆఫ్ 2x4 సిఎస్సి. యా, హియర్ మై డౌట్ ఈస్ జస్ట్ నౌ సార్ టోల్ దట్ from the past 25 years we are thinking about artificial intelligence maybe threat for the human beings, and he assured that for the next 50 years we artificial intelligence robots cannot beat us. And in the year of 2017, Facebook has created Bob and Alice as two robots of artificial intelligence. They just created their own language in which humans cannot encode it. So that, can we think it will be a threat for human beings in the future? Freddy, some you see, we can see the positive sides of artificial intelligence also. Let me give an example. So last time Vikas Vardik, we could see a mentor, he's from mechanical engineering background. See, meer gamaninchandi. So he came into Piyush sir, Satish, Piyush. So he's a fresher from Bits Pilani, of course. So he's using a kind of artificial technology, satellite imaging processing, agriculture field lo. So ala manam positives gurinchi aalochinchu. In fact, to some extent, it's a myth that it is going to eat away the jobs, artificial intelligence, and all those things. So, manam positives kuda manam we have to take into consideration. Okay, sir, is there any idea of how to develop our skills within our free time? Will you please tell us any tricks? One thing, switch off your mobile data. See, ippudu online lo untam manam, online WhatsApp, even a single message we'll just see and see. Meer chudandi. One suggestion I would like to give, quality time ane oka application undamma, I don't know, some like I have downloaded to restrict myself in social media. Adi use cheyandi, you will track yourself enta time spend chestunnavo adi meeke telustundi. Okay, quality time ane application, mobile application. So WhatsApp lo enta time untunnam, Facebook lo enta time untunnam, YouTube. Just imagine meer YouTube ekkad begin chestaru, what is electrical engineering, ekkadiki veltaru, adi em jarugutundi. So ida app install chesukondi, so you track yourself. Right, మీరు ఆ టైమ్ని యూటిలైజ్ చేసుకోండి, వేరే స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి.
ఫార్మ్ ఏ గ్రూప్ ఇన్ యువర్ కాలేజ్, టాక్ టు దెమ్. మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చాము. ఇఫ్ ఐ ఆస్క్ ఎనీబడి ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడతారా అంటే, హౌ మెనీ ఆఫ్ యూ క్యాన్ రేజ్ యువర్ హ్యాండ్స్? యా, సో ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్. యా 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 ఎస్ 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 యా. One thing to add to that, actually, I mean, definitely data halving is also a good answer. You can have the data, so you can utilize your time. But there is a website called Udemy. It has a lot of videos and, you know, a lot of information on new technologies. So you could use that site. You know, it's very cheap to pay, but it's a good idea to, like, you know, enhance whenever you're free to take the training. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, మాకు కూడా ఎడ్యుకేషన్ ఇది. సో కాలేజ్ కనెక్ట్లో నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. చౌదరి గారు చెప్తున్నారు, ఆయన కూడా ఫస్ట్ టైం ఇప్పుడు మన స్వరూప్ గారు చెప్పిన క్వాలిటీ టైం యాప్ గురించి విన్నారట. సో మీతో పాటు మాకు కూడా ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ అస్. వన్ మినిట్, మీరు ఏదో యాడ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీబడి నీడ్ టు అండర్స్టాండ్ వన్ పాయింట్, బట్ కంప్యూటరైజేషన్ వాజ్ నాట్ స్టార్ట్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్, యు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్. సో ఇప్పుడు మనకి పెస్టిసైడ్స్ ఎలా అప్లై చేస్తున్నారు? హ్యూమన్ మాన్యువల్ జరుగుతుంది. అదే వై ఆర్ డ్రోన్స్, వై యు ఆర్ నాట్ థింకింగ్ టు డూ అప్లై పెస్టిసైడ్స్ ఆన్ ది అగ్రికల్చర్ ల్యాండ్? మనకు ఇంకొక ప్రాబ్లం ఉంది, మన గట్లు అక్కడ సక్రమంగా ఉండవు. సో కోఆర్డినేట్ జియోమెట్రీ వాడుకొని డ్రోన్స్ని మనం గైడ్ చేసి పెస్టిసైడ్స్ అప్లై చేయొచ్చు. సో మెనీ న్యూ ఫీల్డ్స్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు డెవలప్ న్యూ సాఫ్ట్వేర్. సో AI విల్ బీ రిక్వైర్డెడ్. AI కెన్ ఇంక్రీజ్ ద జాబ్స్, ఓన్ డిక్రీజ్ ద జాబ్స్. దట్ మిత్ యూ కెన్ రిమూవ్ ఫ్రమ్ మైండ్ ఫస్ట్. సో నా ఒక క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ ఉందని తెలుసుకోవాలంటే మన అతను బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఒక 20 డేస్ టెస్టులు చేస్తే తెలుస్తుంది. అదే వయా కలర్ రికగ్నైజేషన్ ఆఫ్ AI టెక్నిక్స్, వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఈజీలీ. విత్ ఇన్ మినిట్స్ యూఆర్ ఏబుల్ టు సే దట్ పేషెంట్ ఈ స్ట్రగ్లింగ్ విత్ విచ్ లెవెల్ ఆఫ్ క్యాన్సర్ అండ్ యూ కెన్ గో స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. సో మెనీ ఏరియాస్లోకి ఇంకా కంప్యూటరైజేషన్ వెళ్ళలేదు. ఆ కంప్యూటరైజేషన్ ఆ ఫీల్డ్స్లోకి వెళ్ళాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీ నీడ్ టు యాడ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ క్రియేట్ న్యూ జాబ్స్, ఓంట్ రిమూవ్ ద జాబ్స్. ప్లీజ్ రిమూవ్ దిస్ మిత్ ఫ్రమ్ మైండ్స్. థ్యాంక్ యూ. లంచ్ టైం అయినట్లుంది, సైలెంట్గా ఉండాలమ్మా. సైలెన్స్ ప్లీజ్. లాస్ట్ రోస్ బాగా మాట్లాడుతున్నారు. ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్ తీసుకుందాం. మిగతా వాళ్ళకి మనం మెంటర్ మెంటీ కనెక్ట్లో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ యువర్ మెంటర్స్. ప్లీజ్ గో అహెడ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 3. ఓకే, 3 క్వశ్చన్స్ అట. నిరంజన్ గారు చెప్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐ ఆమ్ పావని, ఐ ఆమ్ ఫ్రమ్ 1/2 ఎంఎస్సీ కెమిస్ట్రీ. సార్, నౌ ఏ డేస్ వీఆర్ యూజ్ సో మెనీ డ్రగ్స్ బట్ దే షో సైడ్ ఎఫెక్ట్స్. కెన్ యూ డిజైన్ డ్రగ్ దట్ మీన్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, అన్ ఐడియల్ డ్రగ్స్? యా, ఇట్స్ ఎ నైస్ క్వశ్చన్. అది సేయింగ్ అంటే డ్రగ్ ఎఫెక్ట్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఉండదు. అంటే లైక్ పెయిన్ మేనేజ్మెంట్లో పెయిన్ డ్రగ్ ఇస్తుంటే కిడ్నీ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది, అట్లా వస్తుంది అనమాట. అది అంటే నాట్ షూర్ లైక్ ఏ డ్రగ్ అనేది. అంటే మనకి ఇండియాలో 3 టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, అంటే జన ఔషధి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోట్ చేసే డ్రగ్స్ కానీ, జనరిక్ డ్రగ్స్ కానీ, రెగ్యులర్ డ్రగ్స్ కానీ, 3 టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయన్నమాట. అది డిపెండ్స్ ఆన్ ద స్పెషాలిటీ డాక్టర్ ఎట్లా ఏ మెడికేషన్ రాస్తున్నాడు అని బట్టి ఉంటుంది అది. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద బాడీ, లైక్ పర్సన్ ఏజ్, వెయిట్, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అది ఆ డాక్టర్ సైడ్ నుంచి వస్తుంది. అది సైడ్ ఎఫెక్ట్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి. అంటే నాట్ ఆల్ ద మెడికేషన్స్, సమ్ పోస్ట్ ఆప్ కేర్లో కూడా ఉంటాయి. ఆపరేషన్ అయినా కొన్ని వాడినప్పుడు వాడుతూ ఉంటాయి, కొన్ని యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాయి, అల్సర్ వస్తూ ఉంటుంది, దాని ప్రికాషన్ డాక్టర్ ఇస్తూ ఉంటారు మీకు. అంటే గుడ్ డ్రగ్స్, బ్యాడ్ డ్రగ్స్ రెండు ఉంటాయి. అది ఏంటి ఎవాల్యుయేట్ చేసుకోవాలి మనం. అంతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మీకు యాంటీబయాటిక్ వాడినప్పుడు ఏం చేస్తారంటే మీకు ఆటోమేటిక్గా మీకు అల్సర్కి ఒక ట్యాబ్లెట్ మెడికేషన్ యాడ్ చేస్తారు మీకు అందులో ప్రిస్క్రిప్షన్లో, డ్రగ్లో అది. బట్ అది అకౌంటబిలిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది నేను వీఆర్ ట్రైన్ టు డూ ఇస్ దట్ అకౌంటబిలిటీ మేము చేస్తున్నప్పుడు అది ఐ కెన్ ట్రాక్ నౌ త్రూ మై అప్లికేషన్ ఐ కెన్ ట్రాక్ ఎవ్రీ ట్యాబ్లెట్ ఇన్ ఇండియా. లైక్ 1/2 అవర్లో పారాసెటమాల్ ఇన్ ఇండియా ఏ డాక్టర్ రాశారు, ఏ ఫార్మసీకి వెళ్ళింది, ఏ పేషెంట్ వెళ్ళింది, లెస్ దాన్ అ సెకండ్ ఐ కెన్ ట్రాక్ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రగ్. లైక్ 1,18,000 డ్రగ్స్ ప్లస్ ఉన్నాయి మనకి మార్కెట్లో. ఐ కెన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రగ్ ఎంటైర్ నేషన్ ఐ కెన్ ట్రాక్ ఇన్ లెస్ దెన్ ఇన్ మై ఫోన్. ఐ కెన్ సెండ్ మై లైక్ ప్రిస్క్రిప్షన్ కెన్ సెండ్ ఇన్ యూఆర్ ఇన్ ఢిల్లీ. లైక్ ఐ కెన్ సెండ్ అ ప్రిస్క్రిప్షన్ వేర్ ఎవర్ యూఆర్, ఐ కెన్ సెండ్ అ ప్రిస్క్రిప్షన్ లెస్ దెన్ అ సెకండ్. ఐదర్ రీఫిల్, ఐదర్ న్యూ ప్రిస్క్రిప్షన్ ఐ కెన్ సెండ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీ ఫార్మసీ. ఐదర్ ద పేషెంట్ వేర్ ద స్టాండ్స్, లైక్ పేషెంట్ ఎక్కడ నుంచి ఉంటే అక్కడ మెడికేషన్ పంపించగలిగే కెపాసిటీ ఉంది. అండ్ వీ కెన్ ట్రాక్ ద డ్రగ్ లెస్ దెన్ అ సెకండ్ ఎంటైర్ నేషన్.
thus more transparency and no spelling mistakes, no wrong drug issuing. These are a lot of benefits in this through this. That's a nice question, and chemistry cabinet me question. It's good. Thank you. Thank you, sir. Right, sir. Good afternoon to honorable dignitaries who are present here. My name is Pavani. I am studying civil second year. Sir, today I have two queries. My first query is, what qualities can be considered by the companies while they are recruiting their employees according to civil engineering accepts? And my second query is, today Dr. Chaudhary Garu chepparu, industries అనే చాలా మార్పులకి గురవుతున్నాయి అని చెప్పారు. మేము వాటికి తగ్గట్టు స్కిల్స్ని ప్రొవైడ్ చేయాలి, మా అకాడమిక్స్ని కూడా చూసుకోవాలి. మేము వీటి రెండింటిలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అకాడమిక్స్ అండ్ స్కిల్స్. మళ్ళీ అదే ప్రశ్న రిపీట్ అవుతుంది. ఓకే, దెన్ ఒక నిమిషం సార్. మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ డూ యూ సీ ఇన్ ఎ క్యాండిడేట్ వెన్ యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ ఫర్ రిక్రూట్మెంట్స్? All right. Thank you for redirecting this question to me. As an HR, the basic quality that I would look from my candidate. Guys, one moment, let us think of what's happening around us. When an HR is coming to a college campus recruitment to hire a fresher. And now if I look at this aspect, because if I need experienced people, if I want expertise, I wouldn't step into a college campus. I would rather go to a place where people are getting trained, where people have experience. So when I come to campus, my expectation levels are pretty different. I need people who are willing to learn. I need people who are ready to absorb. I need people who are very good with their attitude. Venkat sir was trying to throw some light on this, and attitude is, that's why, very important. హెచ్ఆర్ వచ్చి మన క్వశ్చన్స్ అడిగినప్పుడు 10 questions అడిగితే 10లో 10 పర్ఫెక్ట్గా చెప్పాలి అని ఏదో ఒక ఆన్సర్ మనం చెప్పడానికి ట్రై చేస్తాం. హెచ్ఆర్ ఒక క్యాంపస్కి వచ్చినప్పుడు 10 out of 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఆ 10లో ఒక 3 questions 4 questions మీరు కాన్ఫిడెంట్గా, చాలా చాలా కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ చేయగలిగితే, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ హెచ్ఆర్ ఇస్ విల్లింగ్ టు హైర్ యూ. Rest of the 6 answers, even if you do not know, sir, I am not sure about it. That is a kind of positivity that you speak to the HR. Sir, eppudo nerchukunanu marchipoyanu an answer icche kanna, if you are able to answer in a very positive way, I am not very sure about this answer, given a chance, given an opportunity, nen nerchukon meek cheptanu. And if you are able to, me level lo nana freshers ki kabatti cheptunanu. For your level, that much of knowledge, that much of skill set is sufficient for you to get an entry into an organization. Vellaka manam nerchukovalsini chaala untayi, avi chaala different ga untayi. Indaka skill set gurinchi maatladutunnaru, oka crude example Freddy, like, all right, cooking cheyali, vanta vandali ante em skill set kavali? Em ledhu, poyi meeda pettadam vachi gas antinchadam vaste chaalu. కాదు. ఇఫ్ యూ హ్యావ్ టు బికమ్ అ పర్ఫెక్ట్ కుక్, వెజిటబుల్ చూస్ చేయడం దగ్గర నుంచి మీకు స్కిల్ సెట్ రావాలి. వాట్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ గోస్ ఇన్ టు ఇట్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ దట్ ఐమ్ గోయింగ్ టు పుట్ ఇన్ టు ఇట్, వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ స్పైసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ యూ లెర్న్ ఎవ్రీథింగ్ స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్. సో ఆ సంబడి వాస్ ట్రయింగ్ టు సజెస్ట్, వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఇండస్ట్రీ టీచర్స్ యూ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, యాజ్ పర్ ద స్టాండర్డ్స్. ఈవెన్ యాజ్ అన్ హెచ్ఆర్, వెన్ ఐ గో టు కండక్ట్ క్యాంపస్ డ్రైవ్, ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ యూ పీపుల్ టు బి పర్ఫెక్ట్. ఐ వాంట్ యూ పీపుల్ టు బి విల్లింగ్ టు లెర్న్. ఐ వాంట్ యూ పీపుల్ టు డిస్ప్లే పాజిటివ్ యాటిట్యూడ్. ఐ వాంట్ యూ పీపుల్ టు బి వెరీ కాన్ఫిడెంట్ విత్ వాట్ యు ఆర్ సేయింగ్. ఆన్ దీస్ certain criteria, of course, along with your mathematical, basic arithmetical, verbal communication skills, I hire you, and then as per my project requirement, I am willing to train you on a particular skill set. But my only question is, how different are you from rest of the crowd that is sitting
for the interview on that particular day. That is the reason I conduct group discussion. That is the reason I conduct jam sessions, the personal interview. That is the reason I conduct an aptitude test, a verbal test, a psychometric assessment. This is why. Sir, ippudu inta sep English lo matladani, ippudu personal ga manlaga matladukundama. What is an interview? Who can answer this question? What is an interview? Quick. A process of selection. Cheppandi. Ilanti biscuitlu kaakunda, what is an interview? Interaction between two people. The interaction between two people. Why are you so afraid of it? Interview kellalante bhayam. Training attend avvalante bhayam. Job cheyalante bhayam. Why are you people like this? Theory kavala, practical kavala. What is an interview? Practical. Theory kavala, practical kavala. Practical. Do you all have best friends? Yes. Yes or no? Yes. How do you select your best friend? Through Facebook. No, then how do you select your best friend? Day one, you come to the college. గుడ్, చక్కగా జరిగింది. స్టూడెంట్స్ మళ్ళీ కూర్చున్నారు, అంటే ఎంత బాగా జరిగిందో, ఎంత ఆసక్తికరంగా జరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, యూ హ్యావ్ రాక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది కోఆపరేషన్ అండ్ యువర్ పేషెన్స్ అండ్ యువర్ బ్రిలియన్స్ అండ్ యువర్ ఇంటెలిజెన్స్. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. కీప్ వాచింగ్ టీవీ 5.